ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం నానాత్వా గణపతి హవామహే కవీనామపమశ్రవస్తమ బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రుణ్వన్నోదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే యత్ జ్ఞేయం తత్ ప్రవక్ష్యామి. ఏది జీవితంలో తప్పక తెలియదగినదియో ఆ పరమాత్మ స్వరూపాన్ని గురించి మీకు నేను చెప్తాను. దాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఆ తెలుసుకునేవాడి స్వరూపాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. తెలియబడే జగత్తుని ఎంత తెలుసుకున్నా అది దాంట్లో పరిపూర్ణత ఏమీ ఉండదు. సంసార జ్ఞానంలో పరిపూర్ణత ఏమీ ఉండదు. తెలుసుకునేవాడి స్వరూపాన్నే మనం స్పష్టంగా తెలియాల్సి ఉంటుంది. సో ఆ విషయాన్ని మనం చూసి ఉన్నాము. జ్ఞేయం యత్త ప్రవక్ష్యామి. భాష్యకారులు అంటారు జ్ఞేయం జ్ఞాతవ్యం. జ్ఞేయశబ్దానికి జ్ఞాతవ్యం అని అర్థం రాస్తారు. అంటే జ్ఞాతం యోగ్యం అని అర్థం. జ్ఞానే విషయం అని కాదు, జ్ఞాతం యోగ్యం. తప్పక తెలియదగినది యత్, అలాంటిది ఏదైతే ఉన్నదో తత్ప్రవక్ష్యామి, దానిని నీకు బోధిస్తాను. ప్రవక్ష్యామి అంటే అర్థం ఏంటి? ప్రవక్ష్యామి కదా, ప్రకర్షేణ యథావద్ వక్ష్యామి. వచనము ప్రవచనము. వచనము అంటే గాలి కబుర్లు, ఉబుసుపోక కబుర్లకి వచనము అంటారు. అటువంటి వచనం వల్ల ఉపయోగం ఏముంది? ప్రవచనం అంటే ప్రకృష్టమైన వచనం. నేను నీకు ప్రవక్ష్యామి. ప్రకర్షేణ, ప్ర అంటే ప్రకర్షేణ అంటే చాలా మంచిగా, బాగా. బాగా అంటే అర్థం ఏంటి? యథావత్. ఆ తత్వమును ఉన్నది ఉన్నట్లుగా నీకు చెప్తాను. చిలవలు పొలవలు చేర్చకుండా సో యథాతథంగా నీకు బోధిస్తాను. ఉన్న వస్తువును యథాతథంగా ప్రతిపాదించటం అన్నది అది చాలా సామాన్యమైన విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఎందుకంటే లోకంలో ఈ వస్తు ప్రతిపాదన చేసేవాడు, వాడికి స్వరూప జ్ఞానం లేకుండా వస్తు ప్రతిపాదన చేసేటనుకోండి, యూ నెవర్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దాట్. భాషా జ్ఞానం లేకుండా శాస్త్రాన్ని ప్రవచించడం మొదలుపెట్టాడనుకోండి, అప్పుడేమవుతుంది? శ్రోతల యొక్క అజ్ఞానమే పెట్టుబడిగా ఏదో సాగిపోతూ ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏమవుతుంది? ఒకప్పుడు టు ప్లే టు ది గ్యాలరీ అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. అంటే విని వాళ్ళని సంతోషపెట్టి, వాళ్ళని మధ్యపెట్టి సంతోషపెట్టడం కోసం అక్కడ ఉన్నది ఒకటి, చెప్పేది మరొకటి. అలా చేస్తారు. అది తెలుసున్నవాడికి, తెలుసున్నవాడు కనుక ఆడియన్స్లో ఉంటే వాడు ఆశ్చర్యపోతాడు. ఆయన చదివిన శ్లోకం ఏమిటి, చెప్తున్న అర్థం ఏమిటి, దేనికి దానికి పొంతన లేదే అని ఆశ్చర్యపోతాడు. అది అలాగ చేయటం చాలా తప్పది, అలా చేయకూడదు. దానివల్ల శ్లోకానికి అన్యాయం చేసినట్టు అవుతుంది. సో శ్రీకృష్ణుడు అంటున్నాడు, నేను మీకు యథాతథంగా సత్యాన్ని, ఆ తత్వాన్ని మీకు బోధిస్తాను. ఇప్పుడు దీన్ని తెలుసుకుంటే లాభం ఏమిటి? చాలామంది లోకంలో ఏమనుకుంటారంటే, ఏదైనా చేస్తే లాభం ఉంటుంది తప్ప తెలిస్తే లాభం ఏముంది? స్వర్గంలో కాకులు తెల్లగా ఉంటాయి, తెలిసింది మీకు. ఇప్పుడు ఇంతకుముందు తెలిసాను మీకు తెలియదు, ఇప్పుడు నేను చెప్పాను మీకు తెలిసింది, ఏమిటి లాభం? చాలామంది అభిప్రాయం అలా ఉంటుంది, తెలిస్తే ఏముందండి ఉపకారం? ఏదైనా చేస్తే ప్రయోజనం వస్తుంది, తెలిస్తే లాభం ఏమిటి? అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు అంటాడు, చేస్తే వచ్చే ఉపకారం ఉంటుంది,
కర్మ వల్ల వచ్చే ఉపకారం ఉంటుంది. ఉపాసన, ఉపాసన అంటే మానసికీ క్రియ, అంటే మనస్సులో ఒక భావాన్ని, ఒక భావనని ఏకాగ్రంగా భావిస్తూ ఉండడం, దాన్ని ఉపాసన అంటారు. అటువంటి ఉపాసన వల్ల కూడా ఉపకారం ఉంటుంది. ఉండి ఉపకారం ఏదో ఉంటుంది, జ్ఞానము, తరువాత స్టెప్ జ్ఞానము. సో ఇక్కడ కర్మ కాదు, ఉపాసన కాదు, ఇది జ్ఞానం. దీనివల్ల ఏమిటి ఉపకారము అంటే, యత్ జ్ఞాత్వా అమృతం అశ్నుతం, దేనిని తెలుసుకుని మనిషి అమృతమును పొందును. అమృతము అనేప్పటికీ ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు కర్మకాండ సందర్భంలో అమృతం అనగా నేను అమృతాన్ని పొంది ఉపాయం ఏమిటో తెలుసునండి. ఒక కర్మని చేయాల్సి ఉంటుంది, ఒక విస్తారమైన కర్మ, అగ్నిష్టోమము, మహాగ్ని చేయనము, వాజపేయము, అతిరాత్రము, ఇలాంటి పేర్లు ఏమైనా మీరు కొన్ని విని ఉంటారు. ఇటువంటి పేర్లు, అటువంటి యజ్ఞములు చాలా విస్తృతమైన యాగములు, అవి ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి చేయదగినటువంటి యాగములు. 5 రోజులు చేయాలి, 10 రోజులు చేయాలి, 12 రోజులు చేయాలి, దానికి ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఋత్వికులు చాలామంది అవసరం పడతారు, ఓ పాతిక మంది ఋత్వికులు అవసరం ఉంటారు. ఈ ఋత్వికులు ఎక్కడున్నారో కూడా తెలియదు, వాళ్ళందరినీ పోగేసుకురావాలి. సో పెద్ద కార్యక్రమం చేస్తే ముందు చేయాలి. చేసిన తర్వాత వెంటనే అమృతం లభిస్తుందా? అబ్బే, చేసిన తర్వాత మృత్యువు వరకు వేచి ఉండాలి. అంటే ఇక్కడ మరణించాలి. మరణించిన తర్వాత ఆ యాగం యొక్క పుణ్యఫల రూపంగా వీడు స్వర్గానికి చేరుకోవాలి. చేరుకుని అక్కడ స్వర్గంలో ఉంటూ కొంతకాలం అక్కడ సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఏదైనా ఒక రోజుని అందరితో పాటుగా వీడికి కూడా అమృతం లభించాలి. ఇది ఒక పద్ధతి. ఇది కర్మ వల్ల లభించే అమృతం యొక్క పరిస్థితి అలా ఉంటుంది, అలాగే ఉంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిస్క్రైబ్. అది మీకు కన్విన్సింగ్గా లేకపోతే ఐ కెనాట్ హెల్ప్ ఇట్. బట్ స్వర్గంలో ఉండే అమృతం అలాగే ఉంటుంది, కర్మ వల్ల లభించే అమృతం ఆ విధంగా ఉంటుంది. ఉపాసన వల్ల అమృతం లభిస్తుంది. ఉపాసన అంటే ఏమిటి? మీరు ఒక ఉపాస్య దేవతను మీరు ఉపాసించాలి, ఏదో ఒక దేవతను ఉపాసించాలి. సో లలితను, లేకపోతే చండి అను, లేకపోతే మరొకటో, లేకపోతే హనుమంతుడను, ఏదో రకరకాల ఉపాసనలు ఉంటాయి. ఒక దేవతను ఉపాసన చేయాలి, చాలా గట్టిగా ఉపాసన చేయాలి, మహాపుణ్యం మూట కట్టాలి. ఆ తర్వాత ఒక జీవితకాలం ఉపాసన చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ వెంటనే అమృతం లభించదు, వీడు మరణించాలి. మళ్ళీ మరణం అనేది ఒకటి తప్పనిసరి. మరణించిన తర్వాత ఆ దేవత యొక్క లోకాన్ని వీడు చేరుకుంటాడు. ఇప్పుడు దేవి ఉపాసన చేసినట్లయితే ఉమాలోకాన్ని పొందుతాడు, శ్రీకృష్ణ ఉపాసన చేసినట్లయితే గోలోకాన్ని పొందుతాడు, శ్రీరాముని ఉపాసన చేసినట్లయితే సాకేత లోకాన్ని పొందుతాడు, ఆ దేవతాలోకాన్ని వీడు చేరుకుంటాడు. అక్కడ చేరుకుని అక్కడ సెటిల్ అయిన తర్వాత ఆ దేవత అక్కడ ఉంటుంది ఒరిజినల్ రూపంలో. ఆ దేవత గోలోకమైతే శ్రీకృష్ణుడు, సాకేతమైతే శ్రీరాముడు, ఉమాలోకమైనట్లయితే ఉమాదేవి, అలా ఆ దేవత అక్కడ ఉంటుంది. ప్రధాన అక్కడ సన్నిధి ఉంటుంది, ఆ దేవత యొక్క సన్నిధి. ఆ దేవత అనుగ్రహం కలుగుతుంది, వీడు నన్ను గొప్పగా ఉపాసన చేశాడు, లోకానికి వచ్చాడు కాబట్టి వీడిని నేను అనుగ్రహించాలి అని ఆ దేవత నిశ్చయిస్తుంది. అప్పుడు వీడికి అమృతం లభిస్తుంది. దిస్ ఈజ్ హౌ కర్మ జ్ఞాన కర్మ ఉపాసనల వల్ల లభించే అమృతం యొక్క పద్ధతి అలా ఉంటుంది. ఆ అమృతము ఎలా ఉంటుందంటే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. నిజంగా ఒక బంగారు పాత్రలో కడవయందు భద్రంగా ఉంచబడుతుంది, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దాన్ని ఆ దేవత వీడికి దేవత వీడికి అనుగ్రహిస్తుంది. మామూలుగా శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ అమృతాన్ని పంచిపెట్టాడనే కథ మీరు విన్నారు కదా, అదే పద్ధతిలో ఇది. ఆ అమృతాన్ని వీడు సేవించినప్పుడు ఆకలి దప్పికలు, అలసట, జర, మృత్యువు అంటే ముసలిదనము, మరణము, ఇవి వీడికి ఉండవు. ఇది పరిస్థితి. ఎంతవరకు ఉండవు? ఆ లోకము ఉన్నంత వరకు ఉండవు. కర్మచేత పొందిన స్వర్గం అయితే స్వర్గలోకం ఉన్నంత వరకు ఇప్పుడు నేను చెప్పిన దోషాలు వాడికి ఉండవు. అదే ఉపాసకుడైనట్లయితే ఆ దేవతాలోకము ఉన్నంత వరకు
ఇప్పుడు నేను చెప్పిన ఈ దోషాలు ఉండవు. మరి ఆ లోకాలు ఎంతవరకు ఉంటాయి? సృష్టి అంతమయ్యే వరకు ఉంటాయి. సృష్టి అంతమవుతూనే వీడి అమృతత్వం కూడా అంతమైపోతుంది, వీడి అమృతం కూడా అంతమైపోతుంది. మళ్ళీ హిరణ్య గర్భుడు మళ్ళీ నెక్స్ట్ సృష్టి చేసినప్పుడు వీడి అకౌంట్, ఇంకా వీడి అకౌంట్లో దేవతాలోకం అకౌంట్ అయిపోయింది. వీడి అకౌంట్లో ఏదైనా పుణ్యం ఉంటే మళ్ళీ మనిషిగా పుడతాడు. పుణ్యం అస్సలు లేకపోతే, అంటే వీడు అక్కడ పుణ్యలోకంలో భోగాలన్నీ బాగా గట్టిగా అనుభవించేసాడు అనుకోండి, ఇంకా పుణ్యం శేషము చాలా తక్కువ ఉంటుంది. శేష విచారము పెద్ద విచారం. కర్మ విపాక ప్రకరణంలో మీమాంసకుల యొక్క కర్మ విపాక ప్రకరణము అని ఒకటి ఉంటుంది. దాంట్లో విపాక అంటే ఫలం, దాంట్లో శేష పుణ్యము అంటే ఆ జీవుడు ఆ పుణ్యలోకాన్ని నుంచి వాపసు వచ్చే సందర్భంలో వీడి దగ్గర ఎంత మిగిలి ఉన్నది అనే దాని మీద ఆధారపడి, అంటే మీరు 5-స్టార్ హోటల్లో వారం రోజుల్లో 10 రోజుల్లో మకా ఉండి అన్ని సుఖాలు అనుభవించి వాపసు వచ్చేప్పుడు మీ జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి, బయటకు వచ్చి ట్యాక్సీ కాల్ చేస్తారా, ఆటో కాల్ చేస్తారా, లేకపోతే సిటీ బస్ ఎక్కుతారా అన్నది మీ జేబులో ఉండే డబ్బుల్ని బట్టి ఉంటుంది. దాన్ని శేష పుణ్యము అంటారు. వీడికి తగినంత పుణ్యం ఉంటే మళ్ళీ మనిషిగా పుడతాడు, లేకపోతే పుణ్యం తక్కువైనట్లయితే బుద్ధింకగానో లేకపోతే బల్లిగానో ఏదో రకంగా జన్మని పొందుతాడు. కాబట్టి ఆ అమృతత్వము యొక్క పరిస్థితులు అవి. మీకు అర్థమైంది కదండి? ఇప్పుడు ఈ అమృతము కర్మ వల్ల వచ్చే అమృతము, ఉపాసన వల్ల వచ్చే అమృతము, ఇది మనకి కావాలని మీకు అనిపిస్తుందా, లేక దాని మీద విరక్తి కలుగుతుందా? మీరు చెప్పండి, విరక్తి కలుగుతుందా? అయితే నేను పాఠం బాగా చెప్పినట్లు పాఠం బాగా చెప్పి అదే టెస్ట్, దానికి యాసిడ్ టెస్ట్, లిట్మస్ టెస్ట్ లాగా. ఎందుకంటే దానికి విరక్తి కలగడమే అవసరం. అయితే జ్ఞానం వల్ల వచ్చే అమృతం ఎలా ఉంటుంది? జ్ఞానం వల్ల వచ్చే అమృతము, దాన్ని ఉంటే మాట వరుసకు అమృతం అన్నారు, కానీ అది అమృతం కాదు, అమృతత్వం అమృతం కాదు, లిక్విడ్ కాదు, అమృతత్వం అంటే అది ఒక స్వరూపం. ఇప్పుడు కొండ ఉందనుకోండి, ఎదుర్కొండ కొండని మీకు పెట్టాను. ఈ కొండ ఇది నిత్యమా అనిత్యమా? అనిత్యం. ఎందుకంటే నేను పొరపాటును చేయాలా అంటే కింద పడిపోతున్నాను. కానీ మట్టి నిత్యమా అనిత్యమా? నిత్యం. అబ్బా ఎంత చిత్రంగా ఉందో. అంటే ఈ నిత్యం అన్నది ఎక్కడ ఉన్నది? అనిత్యం ఈ ఊళ్ళో ఉంది, నిత్యం స్వర్గంలో ఉంది, అలా కాదు. ఎక్కడ అనిత్యము ఉన్నదో అక్కడనే నిత్యము ఉన్నది. అయితే మనకి అనిత్యమే దొరుకుతుంది, నిత్యం ఎందుకు దొరకట్లేదు? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షిఫ్టింగ్ ది ఫోకస్ ఆఫ్ అటెన్షన్. మీ ఫోకస్ ఆఫ్ అటెన్షన్ అంటే మీ దృష్టి ఎక్కడ ఉన్నది అంటే, మీరు దాని కేసు చూస్తున్నప్పుడు, ఆ కొండ కేసు చూస్తున్నప్పుడు ఏ విధంగా చూస్తున్నారు? అజ్ఞానపూర్వకంగా చూస్తున్నారా, జ్ఞానపూర్వకంగా చూస్తున్నారా? అజ్ఞానపూర్వకంగా చూస్తే మీకు కొండ కనపడుతుంది, అయం ఘట. వెంటనే ఎప్పుడైతే కొండ అన్నారో అదే అనిత్యము. జ్ఞానపూర్వకంగా చూశారనుకోండి, మృతికేత్యవ సత్యము, మట్టియే సత్యము, కొండ అనేది కల్పన, మట్టియే సత్యము. ఇప్పుడు మట్టి అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో అదే కొండ. దాన్ని తీసేసి ఇంకోటి తీసుకురానక్కర్లా, దానికి ఏమీ మంత్రాలు వేయక్కర్లేదు, అది పరిశోధనాలు చేయక్కర్లా, నీళ్లు చల్లక్కర్లా, ఏమీ చేయక్కర్లా, ఎలా ఉందో అలాగే ఉంటుంది. అలా ఉండగానే మీకు నిత్యతత్వము అనుభవానికి వస్తుంది. దీనే వడ్ల గింజలో బియ్యపు గింజ అని నేను అంటూ ఉంటాను. ఆ సామెత ఫిట్ అవుతోందండి, సందర్భంగానే ఉంది కదా సామెత. అదే అనిత్యము జాగ్రత్తగా తెలుసుకుంటే అదే నిత్యము. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ నోయింగ్. ఎత్ జ్ఞాత్వా అమృతం వస్తుంది. నేను అని మీరు యు లుక్ అట్ యువర్ సెల్ఫ్, నేను నా కేసు చూసుకుంటున్నా, చూసుకుని నేను అన్నాను. నేను అనే అనుభవము ఇట్ ఈస్ గివెన్, అది మన దగ్గర సర్వకాలంలో ఎందు ఉంటుంది. నేను నేను గురించి మీమాంస ఏమీ లేదు. నేను అన్నది అది నిత్యంగా మనతో పాటే ఉంటుంది, నేను అనే అనుభవం. ఇప్పుడు నేను అనే అనుభవాన్ని దేనితో ముడిపెట్టాలి అన్నది ప్రశ్న.
నేను అనే అనుభవాన్ని దేహంతో ముడిపెడితే ఈ నేనేమవుతుంది, మృత్యువు యొక్క కౌగిలిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకండి, దేహం అనేది మీరు పెద్దలు చాలా వివేకం గలవారు, శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేస్తూ ఉన్నారు, మీరు ఆలోచించి చూడండి, దేహము ఎడల నేను అనే వెర్రి అహంకార మమకారాలు పెట్టుకుంటే మీరు జీవితంలో చాలా నష్టపోతారు. మీరు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మీరు సంపాదించిన సొమ్మంతా వాళ్ళకి సమర్పిస్తూ పోలండి, సొమ్ముదే ఉంది, పైసా వ్యత్యా హే, పైసాతో కుచ్చి నహి హే, కొన్ని పైసా మన దగ్గర ఉన్న మన అకౌంట్లో ఉండాల్సిన పైసలన్నీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి, తీసేసుకొని అక్కడ ఓ పని అయిపోతుంది. వాళ్ళు దే ఆర్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ, మనం ఫ్రీ అయిపోతాము, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. మనీ సమస్య కాదు. సమస్య ఎక్కడ వస్తుందంటే స్ట్రెస్. వీడు ఎంతటి దుఃఖాన్ని అనుభవిస్తాడు ఈ దేహాన్ని ఆరోగ్యంగా నిలబెట్టడం కోసం, ఈ హాస్పిటల్స్ చుట్టూ తిరగడం తిరుగుతూ ధనాన్ని పోగొట్టుకుంటాడు, మనశ్శాంతిని పోగొట్టుకుంటాడు, పురుషార్థాన్ని కూడా పోగొట్టుకుంటాడు. పురుషార్థము అంటే ఆత్మజ్ఞానము, మోక్షము, అది కూడా పోతుంది. దేహాభిమానము అంత హానికరమైనది. అయితే మీరు అనొచ్చు, దేహాభిమానం లేకుండా ఆత్మనిష్ఠుడిగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదా? మీరు ట్రై చేస్తున్నాను, యూ ట్రై అండ్ సీ. ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ మీరు దేహాభిమానం తగ్గించుకుని దేహం దాన్ని పోతూ ఉంటుంది. ఊరికే అలా వర్షం నెత్తి మీద రెండు చినుకులు పడగానే అయ్యో నాకు ప్రాణం, నాకేదో హాని కలిగిపోయిందంటే వెంటనే రొమ్మ పట్టేసి గుమ్ములు వచ్చేస్తాయి. నెత్తి మీద నీళ్లు పడినప్పుడు అయ్యో తడిసిపోయాడే, ఏదో అయిపోయింది అనుకుంటే రొమ్మ వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది, అన్నీ అయిపోతాయి, హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. నేను మాట అంట, నెత్తి మీద నీళ్లు తడిసిపోయాయంటే ఏం మొక్క మొలిచిపో ఏం పర్లేదంట, అది ఒక ఎక్స్ప్రెషన్ అలా అంట. అంటే విత్తనం మీద నీళ్లు పడితే ఏమవుతుంది, మొక్క మొలుస్తుంది. నెత్తి మీద నీళ్లు పడితే మొలవడానికి ఏం లేదు, అక్కడ ఏమీ పర్వాలేదు, చిలకలా ఉంటాం, ఏం పర్లేదు. కాదే ఆ రొమ్మ పట్టింది, పడితే రేపటికి తగ్గుతుంది, కొంచెం విక్ష వ్యాపారం రాసి పడుతుంది. ఎ కైండ్ ఆఫ్ రగ్గెట్నెస్ టెరెస్ట్రియల్గా ఉండాలి, సెలెస్ట్రియల్గా ఉండకూడదు. మనం మట్టి పుట్టున్నాం, మట్టి నుంచి పుట్టాం మనం, మళ్ళీ మట్టిలోకి పోతుంది ఈ బాడీ, మట్టి నుంచి పుట్టింది మట్టిలోకి పోతుంది. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లల్ని చూసారా? నేను చిన్నపిల్లవాడిని చూశాను, వాడు అంతవరకు ఆడుతూనే ఉండి తక్కువని చేతి కింద మట్టిలో పెట్టినట్లు పెట్టుకుంటున్నాను. నేను అనుకున్నా ఓహో మట్టి నుంచి పుట్టిన సందర్భం కదా మరి అని నేను అనుకున్నాను. మట్టి మీద ప్రీతి, శ్రీకృష్ణుడికి మట్టి మీద ప్రీతి. ఎందుకని, ఈ దేహము మట్టి నుంచి పుట్టిందిరా అని మానవాళికి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆ మట్టిని నోట్లో పెట్టుకోవడం ద్వారా దేహం మట్టి నుంచి పుడుతుంది, అంచేతనే మట్టి మీద ప్రీతి ఉంటుంది. చిన్నపిల్లలు మట్టి నోట్లో పెట్టుకుంటారు, చిన్నపిల్లలే అక్కల కొంచెం పెద్దవాళ్ళు కూడా మట్టి బెడ్డలు నోట్లో వేసుకుంటారు, మట్టి మీద ప్రీతి. అలా చేయడం నా అభిప్రాయం కాదు, నా తాత్పర్యం ఏంటంటే మనిషి తెలిసినా తెలియకపోయినా మట్టి నుంచే పుట్టాడు, దేహము మట్టి నుంచి పుట్టినది, ఈ దేహము ఎప్పటికైనా మళ్ళీ మట్టిలో కలిసిపోయింది. ఈ రకమైన విరక్తి, నిష్ఠ, ఫోకస్ ఆఫ్ అటెన్షన్ ఆత్మతత్వం మీద, దేహము ఎడల ఉండి యథార్థమైన దృష్టి, దానికి తగ్గట్టుగా దేహాన్ని ఆరోగ్యంగా అట్టుపెట్టుకోవడము, దాన్ని చక్కగా పనిలో పెట్టడము, దానికి సోమరిధనమును మప్పకూడదు. ఈ మప్పుట అనేది ఒక తెలుగు ఎక్స్ప్రెషన్, మీరు ఆలోచించండి. సోమరిధనాన్ని మప్పకూడదు, దేహాన్ని సోమరిగా తయారు చేయకూడదు, దానికి స్వీట్లు ఎక్కువ పెట్టకూడదు, స్వీట్లు ఎక్కువ తినకూడదు. స్వీట్లు ఎలా తినాలంటే అలా ఊరికే వాళ్ళు ఏదో పెట్టారు ప్రసాదం అన్నట్టుగా నోట్లో వేసుకోవాలంటే ఓకేసారి నోట్లో వేసుకుని మంచిగా మంచినీళ్ళు తాగేసి ఊరుకోవాలి. అంతేగాని మొత్తం లడ్డు ఉంటా తినేసి కూర్చోవడం అనేది చాలా తప్పదు. తర్వాత ఎప్పుడైనా ఒక స్వీట్ తినాలి. అంతేగాని పొలారెడ్డి స్వీట్లు కొనేసుకుని రెఫ్రిజిరేటర్లో పెట్టుకుని రోజు పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి తింటే రోగిష్ఠుడు అయిపోతాడు. దేహానికి ఆ రకంగా మొప్పకూడదు. కాబట్టి ఇదే దేహం, ఆ దేహంతో మీరు ఫోకస్ పెట్టుకుంటే మీరు మృత్యువు యొక్క ఒడిలో ఉంటారు. ఎప్పుడు కూడా మృత్యువు ఎప్పుడో వస్తుందని కాదు, ఇప్పుడే మృత్యువు యొక్క ఒడిలో ఉన్నట్టు లెక్క. అలా కాకుండా ఫోకస్
ఫోకస్ను కొంచెం మారిస్తే ఆత్మస్వరూపములంలో నిష్ఠ కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు ఇక్కడ వీడు అమృతమును పొందును, అంటే అమృతత్వమును పొందును అనగా సో ఇమ్మోర్టల్ అంటే తన స్వరూపము అవినాశి అనే సత్యాన్ని వాడు అనుభవానికి తెచ్చుకుంటాడు. దాంతో మృత్యు భయం నుండి దూరం అయిపోతాడు. మీకు రహస్యం చెప్తాను, మీరు పెద్దలు ఆలోచించండి, మృత్యువు వలన దుఃఖమా మృత్యు భయము వలన దుఃఖమా అని ఒక ప్రశ్న. మృత్యు దుఃఖం అన్నది ఒకటి ఉన్నది, మృత్యువు వలన ఏ దుఃఖము ఉండదు. నిజానికి మృత్యువు వలన దుఃఖం విముక్తి అయిపోతుంది, దుఃఖమే ఉండదు. వీడికి ఉన్న దుఃఖం వల్ల మృత్యు భయము వలన దుఃఖమే, మృత్యు భయము వలన దుఃఖం కూడా తీరా మృత్యు అయినప్పుడు కలిగిపోతుంది, మృత్యువు రాకముందే ఉంటుంది. అంటే వీడు బతుకున్నప్పుడే ఉంటుంది. చూడండి అజ్ఞానం యొక్క విలాస ఎత్తిదో. మృత్యు భయము, మృత్యువు దూరంగా ఉన్నంతసేపు వీడు మృత్యు భయంతో జీవిస్తాడు, అది ఎంత దురదృష్టము. కనుక ఏ జ్ఞాత్వ తెలుసుకోవటమే దీనికి చేయాల్సిన పని. అమృతం అశ్నుతే భాష్యకారులు అంటున్నారు, కిం ఫలం తత్. తత్ అంటే ఆ జ్ఞానము, అంటే ఆ జ్ఞేయమును తెలుసుకున్నట్లయితే దానికి ఫలమేమి. కిం ఫలం అన్నది ఒకటే పదం, బహువ్రీహమాసం. కిం ఫలం ఎస్సే తత్, కిం ఫలం తత్, కిం ఫలం అది ఏమి ఫలము గలది అని ప్రశ్న. దానికి సమాధానము, ఇది ప్రరోచనేన శ్రోతు అభిముఖీకరణాయ. ఆహా, ఇంకా తెలియదగిన బ్రహ్మను గురించి ఇంకా చెప్పలేదు, జ్ఞేయం నీకు చెప్తాను అన్నాడు. అదేదో చెప్పి తర్వాత ఫలం చెప్పచ్చు కదా, కాదు. అది చెప్పకముందే విని వాడికి అభిరుచిని కలిగించటం. ప్రరోచనము అంటే అభిరుచిని కలిగించుట, రుచి, రుచి నుంచే రోచనము వచ్చింది. సో అభిరుచిని కలిగించి ఆ శ్రోత యొక్క దృష్టిని ఈ విషయం వైపుకు, ఈ తత్వం వైపుకు లాగుట కొరకై అభిముఖీకరణాయ. ఆ శ్రోత అంటే వినివాడు ఇతర విషయములను ప్రక్కన పెట్టి ఆత్మతత్వాన్ని మనం తప్పక తెలుసుకోవాలి అని అభిముఖుడు అవ్వాలి, అప్పుడే వాడు దాన్ని తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఆ విధంగా శ్రోత యొక్క దృష్టిని ఈ ఆత్మతత్వము వైపు త్రిప్పుట కొరకై. ఎప్పుడు తిప్పుతుంది మీ దృష్టి, ఎప్పుడు ఆత్మతత్వం మీదకి మళ్ళుతుంది, ఎప్పుడైతే మీకు ఆత్మతత్వముపై అభిరుచి ఏర్పడుతుందో అప్పుడు ఆత్మతత్వముపై దృష్టి మళ్ళుతుంది. ఆ అభిరుచి కలుగుట కొరకై దానిని స్తుతిస్తున్నారు, దాని మహిమను చెప్తున్నారు. ఏమని, యజ్ఞాత్వ అమృతమశ్నుతే, ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే మానవుడు అమృతత్వమును పొందును. యత్ జ్ఞేయం జ్ఞాత్వ అమృతం అమృతత్వం అశ్నుతే. తెలియదగిన ఏ పరమాత్మతత్వాన్ని తెలుసుకుని మానవుడు అమృతమును పొందును. అమృతమును పొందుట అంటే అమృతత్వమును పొందును అని అర్థం. ఇప్పుడు కూడా ఉపనిషత్తుల్లో అమృతం అంటే అమృత ఒక లిక్విడ్, ఒక సబ్స్టెన్స్ అని అనుకోకూడదు. ఇప్పుడు ఆయుర్వేద కేటలాగ్ ఉంటుంది, ఆయుర్వేద మందుల కేటలాగ్, దాంట్లో ఏదో అమృతము అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, అది ఏదైనా ఆసవం అయి ఉండొచ్చు, ఏదైనా అరుకు అయి ఉండొచ్చు, అయితే లేహ్యం అయి ఉండొచ్చు, అయితే గోళీలు అయి ఉండొచ్చు, అలాంటిది ఏదో ఉంటుంది. ఆయుర్వేదం కేటలాగ్లో ఉన్న అమృతం ఏమై ఉంటుంది, అలాంటిది ఏదో అయి ఉంటుంది. ధర్మశాస్త్రకారులు ఉపదేశించే కర్మలలో అమృత ప్రసక్తి వస్తే అది స్వర్గంలో ఒక వెండి బంగారు పాత్రలో ఇంద్రుడి యొక్క దాని కీస్, ఆ బిల్డింగ్ కీస్ ఇంద్రుడి దర్శనాల అధీనంలో ఉంటాయి. అటువంటి పాత్రలో ఉన్నటువంటి లిక్విడ్కి అమృతం అంటే. కానీ వేదాంతంలో అమృతం అనగానే అమృతము అని అనుకోండి, అమృతత్వము అని అంటే ఇమ్మోర్టాలిటీ. మనిషి తనను తాను మర్త్యుడను అని భ్రమిస్తూ ఉంటాడు, నేను మర్త్యుడను, నేను చచ్చిపోతాను అనే భ్రమతో జీవిస్తూ ఉంటాడు. తర్వాత ఇంకోటి,
నాకు ఇంకా చచ్చిపోను, ఇప్పటికే చాలా టైం ఉంది నాకు. కానీ ఈ లోపల ఏమిటి, ఈ లోపల ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఏడుస్తాడు చూసారా, ఎవరైనా చచ్చిపోయినప్పుడు కూర్చుని ఏడుస్తాడు. అరే నువ్వు కూడా చచ్చిపోయేవాడివే కదా, నువ్వు కూడా చచ్చిపోయేవాడివే అయినప్పుడు ఇంకొక చచ్చిపోయిన వాడి కోసం ఏడవడం ఎందుకు? ఇప్పుడు రైలు ఎక్కి ఒకడేమో విశాఖపట్నం వెళ్తున్నాడు, వీడు రేపు రైలు ఎక్కుతాడు అదే రైలు, ఆ వెళ్ళిపోయిన వాడి గురించి వీడు ఏడవడంలో అర్థమేముంది, రేపు అదే రైలు ఎక్కింది కదా. కాబట్టి మానవుని యొక్క ప్రవృత్తి కేవలము అజ్ఞానముచే ప్రేరితమై ఈ సంసారంలో ఇలా నడుస్తూ ఉంటుంది. ఇదిగో ఈ భ్రమ నుండి, ఈ మృత్యు భ్రమ నుండి వీడు విముక్తుడైపోతాడు. తన స్వరూపము వినాశము లేని, మృత్యువు లేని ఆత్మ అని తెలుసుకుంటాడు. ఆ విధంగా అమృతత్వమును పొందును. నా పునః మ్రియతే ఇత్యర్థ. ఆత్మస్వరూపాన్ని ఒక్కసారి తెలుసుకుంటే ఇంకా వాడికి మళ్ళా మృత్యువు లేదు. అంటే మృత్యువు లేదు అంటే మరి 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికి ఆ తర్వాత పోతాడు కదా అంటే ఆయన పోడు, దేహమే పోతుంది. జనరల్గా మీరు ఆలోచించండి, శంకర భగవత్పాదులు, శ్రీరాముడు, శంకర భగవత్పాదులు, రమణ భగవాన్, వీళ్ళందరూ ఉన్నారా పోయారా? వాళ్ళు ఒక సెన్స్లో చూస్తే పోయిన మాట వాస్తవం, పోయినట్టుగా అనిపించినా వాస్తవంలో వాళ్ళు ఎక్కడికి పోలేదు. వాళ్ళు ఎప్పుడూ శాశ్వత కాలం అలాగే ఉండిపోతారు. ఎందుకో తెలుసిన, వాళ్ళు ఆ ఉన్నది ఏదో దాంట్లో విలీనమైపోయినారు, ఉన్నది ఏదో దాంట్లో విలీనమైపోయినారు. ఘటాకాశము, నేను చచ్చిపోతానేమో ఈ ఘటం, ఈ ఘటం ఎవడో ఘటాన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టాడు, జాగ్రత్తగా బ్యాలెన్స్ చేశాడు, ఇలా బ్యాలెన్స్ చేశాడు. ఇది ఘటాకాశం అనుకోండి, ఇలా బ్యాలెన్స్ చేశాడు ఇక్కడ, అది ఘటాకాశం అనుకోండి. ఇప్పుడు ఆ ఘటాకాశం, ఈ స్వామి నన్నేమో టేబుల్ చిగురిన ఇలా బ్యాలెన్స్ చేశాడు, చెయ్యి అస్తమానం ఊపుతూ ఉంటాడు పాఠం చెప్పేప్పుడు. పొరపాటు నా చెయ్యి తగిలితే నా బతుకు ఏమైపోవాలి, నేను కింద పడి ముక్కలై చచ్చిపోతాను అని అలా వణికిపోతూ బతుకుతూ ఉంటాడు ఆ ఘటాకాశం. అప్పుడు నేను ఆ ఘటాకాశానికి ఏమని చెప్పానంటే, ఊసి వెళ్ళిదాన కింద పడి నా చెయ్యి తగిలి కింద పడితే పడవచ్చు, అది దాంట్లో తప్పేం అసహజమేమి కాదు, కానీ కింద పడితే పగిలిపోయి నశించిపోయేది నువ్వు కాదు ఘటము అని నేను చెప్పాను. చెప్తే అదండి, నేను నశించనా, మన నా మాట ఏమిటి, ఘటము నశిస్తే ఘటమే కదా నేను. ఓసి వెళ్ళిదానా, నువ్వు ఘటం కాదు, నువ్వు ఘటాకాశానివి. ఘటము మృతికది, మట్టి, మెటీరియల్. నువ్వు మృతికవి, మటీరియల్ కాదు. నువ్వు నిన్ను కొయ్యడం కుదరదు, ఘటాన్ని కోసేయచ్చు, పగల కొట్టేయచ్చు. నిన్ను కొయ్యడము కుదరదు, పగల కొట్టడము కుదరదు. అచ్చేద్యోయం అదాహ్యోయం, ఘటాన్ని నిప్పుల్లో పెట్టి కాల్చవచ్చు, నిన్ను కాల్చడం కూడా కుదరదు. నువ్వు భ్రమ పడుతున్నావు, నువ్వు మరి నేనేమవుతాను, ఘటం పగిలిపోతుంది సరే నేనేమవుతాను, నువ్వు మహాకాశంలో కలిసిపోతావు. మహాకాశంలో కలిసిపోతే నీకు అసలు వినా మహాకాశం ఏమవుతుంది, ఏమీ అవ్వదు, ఎప్పుడూ అలాగే ఉంటుంది అని చెప్పేప్పటికీ ఆ ఘటాకాశానికి ఆ భయం పోదు. అయితే సరే, ఎప్పుడైనా పడిపోయి ఘటం పగిలిపోవడానికి పగిలిపోతే పగిలిపోదు, నాకేమి బెంగ అని. అప్పుడు నేను అన్నాను, నువ్వు ఆ బెంగ కూడా అనవసరం పొరుగు, ఇక్కడ ఇలాగే ఉండండి. నేను చూసారా ఈ రహస్యం, గమనించారా? మీరు దేహాన్ని గురించి బెంగ పెట్టుకోవడం మానేస్తే మీ దేహానికి వచ్చే అనారోగ్యం కూడా అవతలిపోతుంది, మీరు చిలకలా ఉంటారు. ఏదైనా కొన్నింటిసరంత అనారోగ్యం వచ్చినా దాన్ని మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఊరికే భూమ్యాకాశాలు ఏకమైపోయినట్టుగా గగ్గోలు పెట్టకుండా కొంచెం సహించి ఏదో మందు మొక్క వేసుకుని దాని నుంచి మీరు విముక్తులైపోతారు. అలాగా కాబట్టి ఘటాకాశానికి ఇప్పుడు అమృతత్వం వచ్చేసింది. మీరు గమనించారా, ఘటాకాశం అమృతత్వాన్ని పొందింది. మీరు కూడా ఆకాశము వంటి వారు, మీరు చిదాకాశ స్వరూపులు. మీరు ఒక్క క్షణం కూడా నేను మధ్యామాంసమయుడను, ఈ ఎముకల గూడు నేను అని ఒక్క క్షణం కూడా అనుకోకూడదు. అలాంటి అపరాధం ఎప్పుడూ చేయకూడదు, అది పెద్ద అపరాధం. ఈ క్షణం, ఆ క్షణం కూడా అలా చేయకూడదు, ఎముకల గూడు అని చేయకూడదు. ఎవడైనా ఏమండీ ఏమిటండి అలా ఉన్నారు, మీరు ఇంకా కొంచెం బాగా భోజనం అడిగిస్తే ఎక్కువ కాలం బతుకుతారని చెప్తే ఆ భ్రమలో, ఆయన ఏదో చెప్పిన మాట ప్రేమతో చెప్పిన మాట వస్తున్నాయి కానీ ఆ భ్రమలో మనం పడకూడదు.
నేను ఎక్కువ కాలం బతకడం ఏమిటి అసలు? నా పునర్మ్రీయతే. ఒకసారి నాకు ఘటాకాశము తన స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత అది మళ్ళా ఇంకా నశించిపోవడం అన్నది, పగిలిపోవడం అన్నది లేదు. ఘటాకాశం ఎన్నడూ పగలదు, ఎప్పుడూ శాశ్వతంగా నిత్యంగా అలాగే ఉంటుంది. ఈ ఘటం కాదు, ఇలాంటి ఘటాలు 1000 పగిలినా ఘటాకాశం పగలదు. నా పునర్మ్రీయతే ఇత్యర్థః. మృత్యు అనేది లేదు. ఓ మహాత్ముడు అన్నాడు, నేను మృత్యువుని నూరి నూరి కషాయం కింద చేసి తా గుతుక్కున మృంగి తాగేసి కూర్చున్నాను అన్నాడు. మృత్యువు మామూలుగా ఈ ఆయుర్వేదం వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో జడి బూటియా తీసుకొచ్చి ఇలా నూరేసి నీళ్లు పోసి దాన్ని తాగేసి కూర్చుంటాడు. ఆ రకంగా నేను మృత్యువుని అలాగే తాగేసి కూర్చున్నాను, గుతుక్కున మృంగి కూర్చున్నాను అన్నాడు మహాకవి. కనుక మృత్యు భయ నపునః మ్రియతే ఇత్యర్థః. నేను మరణించను. అయితే మృత్యువు లేదు అంటే జన్మ కూడా లేదు. యూ షుడ్ బి కాషస్ అబౌట్ ఇట్. యూ కెనాట్ హ్యావ్ ఇట్ హాఫ్ వే. మృత్యువు లేదు కానీ జన్మ ఉన్నది. ఇదో మళ్ళీ వారం నా బర్త్డే వస్తుందని మాత్రం అలాంటిది వీల్లేదు. యూ కెనాట్ హ్యావ్ ఇట్ హాఫ్ వే. మళ్ళీ వారం మీ బర్త్డే వస్తుందంటే మృత్యువు కూడా సిద్ధంగా ఎదురు చూస్తూ ఉన్నది అని అర్థం. అప్పుడు బర్త్డేకి డెఫినేషన్ మారిపోతుంది. బర్త్డే అంటే అర్థం ఏమిటి? వీడు వేగంగా మృత్యువు వైపు పరిగెత్తుతుండగా సడన్గా మరో మైలురాయి కూడా వచ్చేసింది అని అర్థం. దాని అర్థమే మారిపోతుంది. వీడు మృత్యువు వైపు వేగంగా పరిగెత్తేస్తున్నాడు. పరిగెత్తేస్తుంటే ఇంకో మైలు కూడా వెళ్ళిపోయింది, ఇంకో రాయి కూడా వచ్చేసింది అని అర్థం. అమో గుండె ఒక్కసారి భయాన్ని పొందుతుంది. కాబట్టి సో నా పునర్మ్రీయతే ఇత్యర్థః. సరే బాగుందండి, మాకు ఆ ఆత్మస్వరూపం తప్పకుండా మేము తెలుసుకోవాల్సిందే, దాని మీద మాకు అభిరుచి కలిగినది. అది ఏమిటి? అనాదిమత్ పరం బ్రహ్మ. ఇదో ఇక్కడి నుంచి ఇంతవరకు తేలిక. ఇంతవరకు దాన్ని తప్పక తెలుసుకోవాలి, తెలుసుకుంటే మీకు మోక్షం కలుగుతుంది, మీరు అమృతులు అయిపోతారు, ఇదంతా చెప్పడం తేలిక. ఇప్పుడు అదేమిటో అసలైంది, అదేమిటో చెప్పాలి. అక్కడే కష్టం ఉంటుంది. సో చెప్పడం కష్టం అంటే నా అభిప్రాయం ఏంటంటే దీన్ని కాషస్గా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ ఎ ఫిలాసఫీ క్లాస్ అని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇది పురాణం కాదు, ఇది పురాణ కాలక్షేపం కాదు. ఇట్స్ ఎ ఫిలాసఫీ లెక్చర్. అండ్ మీరు అందరూ కూడా ఫిలాసఫీ స్టూడెంట్స్, ఇండియన్ ఉపనిషదిక్ ఫిలాసఫీ విద్యార్థులు మీరు. అలా అనుకుంటున్నారా లేకపోతే ఈ స్వామితో మాట్లాడుతూ నాలుగు మాటలు కూర్చుని విని అసలు ఏమిటో తెలుసుకుని వెళ్ళిపోదా అనుకుంటున్నారా? మీరు అలా పురాణ దృష్టి పెట్టుకోద్దు, ఇది పురాణం కాదు. అనాదిమత్ పరం బ్రహ్మ, ఆ పరబ్రహ్మ అదే ఆత్మ. సో పరబ్రహ్మ అంటే దానికే ఆత్మ అంటే. మరి ఈశ్వరుడు అంటారు, అదే ఈశ్వరుడు. తెలుగులో సామెత ఒకటి, అల్ల పేరే ముసలమ్మ. నాకు ఆ సామెత అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అజ్ఞాత ఆత్మకే ఈశ్వరుడని పేరు. అజ్ఞాతమైన ఆత్మ, వీడికి ఆత్మ గురించి తెలియదు, అప్పుడు ఈశ్వరుడని పేరు. అజ్ఞాతమైన ఆత్మకు ఈశ్వరుడని పేరు. జ్ఞాతమైన ఆత్మయే బ్రహ్మ. జ్ఞాతమైన ఆత్మయే బ్రహ్మ. జ్ఞాతమైన బ్రహ్మయే ఆత్మ. వీడికి ఈశ్వర సాక్షాత్కారం కలిగింది. ఈశ్వర సాక్షాత్కారము కలుగుతా అంటే అర్థం ఏంటో తెలిసిన, ఎదురుకుండా ఈశ్వరుడు వచ్చి అలా వెలిగిపోతూ నిలబడ్డాడు, అది ఈశ్వర సాక్షాత్కారము అని వాడు అనుకుంటాడు. అప్పుడు వాడికి ఏం చెప్పాలంటే, నాయన నీ సాధన ఇంకా కొంతకాలం చేయరా, అలా అనిపిస్తుంది, అది అది అసలైంది కాదు అని చెప్పాల్సి ఉంటుంది. ఎదురుకుండా అలా వెలిగిపోతూ నిలబడ్డాడంటే అది ఈశ్వర సాక్షాత్కారం కాదు. మంచిదే, అలా మాకెవరికీ కనపడలేదు, నీకు కనపడింది. నీవు నీలో ఏదో కొంత కొంత పుణ్యం ఉన్నమాట వాస్తవం, కానీ అది మాత్రం ఇంకా ఈశ్వర సాక్షాత్కారం కాదు. మరి ఈశ్వర సాక్షాత్కారం అంటే ఎప్పుడు తెలుసిన, ఆ ఈశ్వరుడు నా యందు ఆత్మరూపంగా ఉన్నాడు అని తెలియటయే ఈశ్వర సాక్షాత్కారం. అంటే అర్థం ఏంటి? జ్ఞాత ఈశ్వర ఏవ ఆత్మ, అజ్ఞాత ఆత్మ ఏవ ఈశ్వర. ఆత్మ తెలియకపోతే ఈశ్వరుడు, ఈశ్వరుడు తెలిస్తే ఆత్మ. సో ఆత్మ అన్న
ఈశ్వరుడు అన్నా బ్రహ్మ అన్నా ఒక్కటే. బ్రహ్మ అంటే ఆ పేరు ఎందుకు పెట్టారు? ఆ పేరు ప్రతి పేరుకి ఒక సందర్భం ఉంటుంది, ప్రతి పేరుకి ఒక రీజన్ ఉంటుంది. దానికి స్వతహాగా ఏ పేరు ఉండదు, దానికి ఏ పేరు ఉండదు. ఇప్పుడు ఒక లోహము గలదు, దానికి ఏ పేరు లేదు. ఏ పేరు లేదంటే మీకు ఆర్నమెంట్స్ యొక్క ఆర్నమెంట్స్ కేటలాగ్ ఉంటుందిగా, ఆర్నమెంట్స్ కేటలాగ్, దాంట్లో ఏ పేరు దానికి కాదు. ఒకటి ఉందండి ఆర్నమెంట్స్ కేటలాగ్, ఇంతలా ఉంటుంది, చాలా గ్లాసీగా పెద్ద పెద్ద బొమ్మలతోటి చాలా గొప్పగా ప్రింట్ అయి ఉంటుంది. ఆర్నమెంట్స్ కేటలాగ్ ఎదుగుతుంది కదా, అలూకాస్ ఏదో ఉంది అలూకాస్, ఆ కేటలాగ్ చూశాను ఒకసారి. ఆ కేటలాగ్లో ఆర్నమెంట్స్ లిస్ట్ పెద్ద లిస్ట్ ఉంది. నేను ఒక దానికోసం ఆ లిస్ట్ అంతా వెతికా, నాకు దొరకలేదు. అప్పుడు అనుకున్నా ఓహో దానికి పేరు లేదుగా అని అప్పుడు గుర్తు చేసుకున్నా, దానికి పేరు లేదు. ఇదిగో ఈ పేర్లన్నీ ఉన్నాయి, దానికి మాత్రం పేరు లేదు. సో అది ఏమిటంటారు? అది బంగారం. బంగారం పేరు అనుకోవద్దు మీరు, బంగారం పేరు కాదు. పేరు అయితే ఈ లిస్టులో ఉండాలి, ఈ ఆభరణాల కేటలాగులో పేరు ఉండాలి. లేదు ఎక్కడ మీరు, అది బంగారం. అలాగే బంగారానికంటూ స్వతహాగా ఏ పేరు ఉండదు, దాన్ని ఆభరణం కింద మార్చినప్పుడే దానికి పేరు వస్తుంది. స్వతహాగా దానికి ఏ పేరు లేదు. అంచేతనే ఆ లిస్టులో ఆ కేటలాగులో దాని పేరు మీకు కనపడదు. ఈ పరమాత్మ అటువాడు, పరమాత్మకి పేరు ఉండదు. ఇట్ ఈజ్ ఎ నేమ్లెస్ రియాలిటీ, నేమ్లెస్ రియాలిటీ. మనం ఏమనుకుంటామంటే మీకు రహస్యం చెప్తా, మీరు పేరు పెడితే అది మీకు తెలిసిపోయినట్టు అనిపిస్తుంది, అదేదో మీకు తెలిసిపోయినట్టుగా భ్రమ కలుగుతుంది. మీకు మీరు ప్రశ్న అడుగుతా, మీరు ఆకాశం ఆకాశం అంటున్నారు కదా, అది ఏమిటది? ఏమన్నా మీకు తెలుసా ఆకాశం అంటే ఏమిటో? తెలియదు. అయితే ఆకాశం అంటే ఏమిటో తెలియదు కదా, అది తెలుసా? ఆకాశం అంటే ఏమిటో తెలియదు కదా. కానీ ఆ సత్యాన్ని మీరు ఎప్పుడైనా గుర్తించారా? ఆకాశం అంటే ఏమిటో నాకు తెలియదు అని నేను అడిగేదాకా మీరు గుర్తించలేదు. ఎందుకని? అలా అనుకోండి, ఎందుకని? ఆకాశమో ఆకాశమో అంటుంటే మీకు తెలిసినట్టు అనిపిస్తుంది. సో మీకు నేను ఇంకో ప్రశ్న అడుగుతా, విష్ణువు అంటే మీకు తెలుసా? తెలుసా? అంటే ఒక ఆయన అన్నాడు, ఏం ప్రశ్న అండి, తెల్లారి లేస్తే మాకు ఉన్నది విష్ణువే, విష్ణు సహస్రనామం మేము 50 సార్లు పారాయణ చేసేటప్పటికీ ఇంకో 150 సార్లు చేయటానికి సిద్ధంగా ఉన్నాం, కాశీలో చేసాం, మళ్ళీ రామేశ్వరంలో చేసాం, విష్ణువు తెలియకపోవడం అంటే మా ప్రొఫెషనే విష్ణువు అన్నాడు. విష్ణువు తెలుసునా? విష్ణువు తెలుసునా? కానీ వాస్తవం ఏమిటి, మీరు లోతుగా చూడండి, మీకు విష్ణువు తెలుసా? తెలియదు. కానీ తెలుసునని ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది? పేరు విష్ణు అనే పేరు పెట్టేప్పటికీ తెలుసుననే భ్రమ కలుగుతుంది. ఒక చోట స్వామి వివేకానంద అంటాడు, యూ హ్యావ్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్, యూ హ్యావ్ జస్ట్ నేమ్డ్ ఇట్ అంటాడు. అది ఏమిటో నువ్వు చెప్పలేదు, దాని పేరు పెట్టేవంటే, పేరు పెట్టేప్పటికీ తెలిసిపోయింది అనే భ్రమ కలుగుతుంది. ఆ నామంలో ఎంత డేంజర్ ఉందో ఆలోచించండి. ఎనీవే, సో ఆ పరమాత్మకి పేరు లేదు. రియాలిటీ అంటే సత్య వస్తువుకి పేరు ఉండదు. పేరు అనేది మనం కమ్యూనికేషన్ కోసం మనం పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ సత్య వస్తువుకు పేరు పెట్టారు, బ్రహ్మ అని పేరు పెట్టారు. ఇది బ్రహ్మదేవుడు కాదు. బ్రహ్మదేవుడు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు ఈ హాల్లో బ్రహ్మదేవుడు తెలియని వాళ్ళు ఎవరిలో ఉండరు. ఆ పాప కోడాడితే బ్రహ్మదేవుడు అంటే తెలుస్తుంది. బ్రహ్మదేవుడు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అది కాదు, ఇది బ్రహ్మ. సంస్కృతంలో అయితే బ్రహ్మదేవుడు అనే మాట మీకు ఉపనిషత్తుల్లోనూ గీతలోనూ చాలా రాదు. హిరణ్య గర్భనామధేయంతో వ్యవహరిస్తారు. ఒక పురాణంలో బ్రహ్మదేవుడు అంటారు. దానికి శబ్దము దీర్ఘం ఉంటుంది, బ్రహ్మ అని దీర్ఘం ఉంటుంది, అది పుల్లింగ శబ్దము. ఈ బ్రహ్మ అన్నది నపుంసకలింగ శబ్దం. ఎందుకంటే
ఆ రియాలిటీ ఉన్నదే సత్యతత్వము, దాన్ని పరమాత్మ అన్నాము. ఆ పరమాత్మకి లింగము ఉండదు. లింగము, లింగము అంటే జెండర్ ఉండదు. దట్ ఈజ్ నో జెండర్. దేవుడు మగవాడు ఆడది, ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. దేవుడికి జెండర్ ఉండదు. ఇన్ని మనిషి పెట్టుకున్నటువంటి భావనలు తప్ప వేరే ఏమి కాదు. కనుక బ్రహ్మ అనే నూట అంటే నపుంసకలింగ శబ్దంతో ఆ పరమాత్మను నిర్దేశిస్తారు. సరే, బ్రహ్మ అనగానేమి? బ్రహ్మ అంటే అదేదో మీకు తెలుసున్నదేమో, అంటే మనం చెప్తే తెలిసిపోతుందేమో అని మీరు అనుకోద్దు. ఏది తెలియబడదో అదే బ్రహ్మ. బుద్ధికి ఏది విషయము కాదో అది బ్రహ్మ. మీకు బ్రహ్మ అంటే ఏమిటో చెప్తే చూడండి. ఇప్పుడు చిన్నది పెద్దది అనే మాటలు మీరు విన్నారు కదా. చిన్నది అంటే అర్థం ఏమిటి? చిన్నది అన్నది సాపేక్షికం. అది అపేక్ష సాపేక్షంగా ఉంటుంది చిన్నది అని. ఇప్పుడు దోమ చిన్నదా పెద్దదా అంటే దేంతో పోల్చో చెప్పాలి. బుద్ధి ఇంకతో పోలిస్తే దోమ చిన్నది. కానీ కాకినాడలో దోమ హైదరాబాద్ దోమ కంటే సుమారు 10-12 రెట్లు పెద్దది. కాబట్టి కాబట్టి ఇప్పుడు దోమ చిన్నదా పెద్దదా? అది దాన్ని చిన్నది అని నేనే అన్నాను, పెద్దది అని నేనే అన్నాను. ఇప్పుడు అది ఏమిటంటారు? సాపేక్షం. అది స్వతహాగా చిన్నది కాదు, పెద్దది కాదు, సాపేక్షం. రిలేటివ్ టు సంథింగ్ చిన్నది పెద్దది అనే మాటలు ఉంటాయి. చిన్న పెద్ద అనే మాటలు సాపేక్షంగా ఉంటాయి, అబ్సల్యూట్గా ఉండవు. చాలామంది ఏమనుకుంటారంటే అబ్సల్యూట్గా అంటే పరమార్థంగా అలాంటిది ఒకటి ఉంటుందని అనుకుంటారు, తప్పదు. ఇప్పుడు కొండ, కొండ చిన్నది, కొండ పెద్దది. కొండ చిన్నది, పర్వత శ్రేణి పెద్దది. పర్వత శ్రేణి చిన్నది, భూమండలము పెద్దది. భూమండలము చిన్నది, గురుగ్రహము పెద్దది. పెద్దది గురుగ్రహం చాలా పెద్దది. గురుగ్రహము చిన్నది, సూర్యమండలము చాలా పెద్దది. సూర్యుడు చాలా చిన్న నక్షత్రం. గెలాక్సీలో ఇంకా ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. ప్రాక్సిమానో నక్షత్రం ఉంది, అది సూర్యుడి కంటే కూడా పెద్దది. ఇంకా ఎన్నెన్నో నక్షత్రాలు సూర్యుడి కంటే పెద్దది. మన మిల్కీ వే గెలాక్సీ చాలా చిన్నది. ఆండ్రోమీడా గెలాక్సీతో పోలిస్తే ఈ మిల్కీ వే గెలాక్సీ చాలా చిన్నది. తిసరంత గెలాక్సీ. బ్రహ్మాండము పెద్దది, ఆండ్రోమీడా గెలాక్సీ చిన్నది. అయితే బ్రహ్మాండము చిన్నది, ఆకాశము పెద్దది. ఎందుకంటే సంచిలో కూరలు పెద్దదా సంచి పెద్దదా? ఏది పెద్ద? సంచి పెద్ద. ఎందుకని? ఆ కూరలన్నింటినీ తన ఎందు ఊడ్చుకుని ఉంది కదా సంచి. కొంచెం పెద్ద సైజు సంచి కొనుక్కుంటే కూరలు దాంట్లో ఎక్కడో ఉంటాయి, అడుగులు ఉంటాయి కూరలు. సంచి పెద్దది. ఈ ఆకాశము బ్రహ్మాండములంతని కూడా అంటే చతుర్దశ భువనములను తన కడుపులో పెట్టేసుకుని ఉంది. అలాగే ఉలక్కుండా పలక్కుండా అలా ఉంది. ఇంకా విశాలంగా ఉంది స్పేస్, ఇన్ఫినిట్ ఇట్ ఈస్ ఆకాశం. ఇప్పుడు పరబ్రహ్మ అన్నది పెద్దది. బ్రహ్మ అంటే పెద్దది. దేనికంటే పెద్దది? పెద్దదంటే దేనికంటే చెప్పాలి? ఆకాశము కంటే పెద్దది. ఇంకా అంతకంటే పెద్దది మరొకటి లేదు అనే స్థితికి మీరు ఎప్పుడైతే వెళ్ళారో, ఆకాశము కంటే పెద్దది అని మీరు అన్నట్లయితే, ఇక ఆ తత్వమునందు చిన్న పెద్ద మీమాంస అంతమైపోయినది. ఇంకా ఆ మీమాంస ఇప్పుడు మీమాంసగా నేను చేసింది, ఈ చిన్న పెద్ద మీమాంస అది జారిపోతుంది, తొలగిపోతుంది. ఎందుకంటే చిన్న పెద్ద మీమాంస ఆకాశాంతర్గతంగా ఉన్న వాటికి ఉంటుంది. ఆకాశం లోపల ఉన్నదానికి చిన్న పెద్ద ఉంటాయి. ఆకాశము కంటే పెద్దది అని మీరు ఎప్పుడైతే అన్నారో, ఇట్ ఈజ్ బిగ్గర్ దాన్ స్పేస్, ఇట్ ఈజ్ బియాండ్ స్పేస్ అండ్ ఇట్ ఈజ్ స్పేస్లెస్ అని మీరు ఎప్పుడైతే అన్నారో, దానికి చిన్న పెద్ద మీమాంస ఉండదు. కాబట్టి దేవుడు చిన్నవాడా పెద్దవాడా?
చిన్నవాడు కాదు, పెద్దవాడు కాదు. దాన్ని ఇంకో రకంగా చెప్పచ్చు, చిన్నవాడు ఆయనే, పెద్దవాడు ఆయనే. ఏదో ఒకటైతే రెండు చెప్పడం కుదరదు. చిన్నవాడు మాత్రమే, పెద్దవాడు కాదు అనుకోండి, అప్పుడు చిన్నవాడు పెద్దవాడు కాదు అని చెప్పాలి. లేకపోతే పెద్దవాడు చిన్నవాడు కాదు అని చెప్పాలి. అంతేగాని చిన్నవాడు పెద్దవాడు కూడా అని చెప్పడానికి వీలు ఉండదు. చిన్నవాడు పెద్దవాడు కూడా అని మీరు చెప్పారంటే వాస్తవంలో వాడు చిన్నవాడు కాదు, పెద్దవాడు కాదు. ఈ చిన్న పెద్దల మీమాంసకి అతీతమైన వాడు అది బ్రహ్మ అంటే. బ్రహ్మ చిన్న పెద్దల మీమాంసకు అతీతమైన తత్వము. ఈ చిన్న పెద్ద మీమాంస ఎక్కడి నుంచి వస్తుందో తెలిసినా మీకు, అసలు ఆ ప్రశ్న, ఆ ఐడియా ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి నుంచి వస్తుంది. బుద్ధి యందు ఆ స్పేస్ అనేటువంటి ఒక పారామీటర్, ఒక ఎలిమెంటు బుద్ధిలో ఫిక్స్ అయి ఉంటుంది. బుద్ధిలో ఫిక్స్ అయి ఉంటుంది. ఆ బుద్ధి యొక్క సూపర్ ఇంపోజిషన్, ఆ బుద్ధి యొక్క అధ్యారూపం వల్ల మీకు ఇది చిన్నది అది పెద్దది అనే దృష్టి కలుగుతూ ఉంటుంది. మీరు ఆలోచిస్తే, మీరు కొంచెం సూక్ష్మంగా ఆలోచించాలి. ఇప్పుడు గులాబీ పువ్వు ఉందనుకోండి, అది చిన్న పెద్ద? దాన్ని అడిగితే ఏమో నాకు తెలియదు అంటుంది. అలా కాదు, నువ్వు చెప్పు గులాబీ, నువ్వు చెప్పు నువ్వు చిన్న పెద్ద అంటే ఐ డోంట్ నో, ఐఎమ్ వాట్ ఐఎమ్ అని అంటుంది. అర్థమైందా మీకు? చిన్న పెద్ద అనే మీమాంస ఎక్కడి నుంచి వచ్చింది? గులాబీ పువ్వులో స్వతహాగా చిన్న పెద్ద మీమాంస లేదే లేదు అసలు. అది మీ బుద్ధి నుంచి వచ్చింది, మీరు అది గమనించాలి. కాబట్టి ఆ పరమాత్మ బుద్ధికి అందేది కాదు. బుద్ధిని జారవిడి చేసి, అంటే స్పేస్ని జారవిడి చేసి మీరు దేశబుద్ధిని విడిచిపెట్టితేనే మీకు పరమాత్మ స్వరూపం అనుభవానికి వస్తుంది. దేశబుద్ధి పెట్టుకున్నంత వరకు మీకు ఒక కాన్సెప్చువల్ గాడ్ మీరు మాట్లాడుతున్నారు తప్ప మీకు ఈశ్వరానుభవం అనేది ఉండనే ఉండదు. దేశబుద్ధి ఉన్నంత వరకు కూడా మీరు ఏదో ఉపాసన కోసం ఏర్పాటు చేసుకున్న దేవుడి మాటే మాట్లాడుతున్నారు తప్పిస్తే పరమాత్మ యొక్క ప్రసక్తి ఉండదు. దేశబుద్ధి బ్రహ్మ, పరమాత్మ దేశబుద్ధికి అతీతమైన వాడు. అంటే ఒక దేశంలో పరిచ్ఛిన్నత్వం అనేది ఉండదు. మీరు ఆలోచించండి, పరమాత్మ ఎక్కడో ఒక చోట ఉన్నాడనుకోండి, అప్పుడు పరమాత్మ గొప్పవాడవుతాడా ఆకాశం గొప్పదవుతుందా? ఆకాశమే గొప్పదవుతుంది. కాబట్టి బ్రహ్మ అనే పదాన్ని మీకు నేను వివరించే ప్రయత్నం చేశాను. ఈ బ్రహ్మ ఇంకో విశేషణం వేశారు, పరం. పరం అంటే సుపీరియర్. దేనికంటే సుపీరియర్ అంటే చూడండి, ఈగలు దోమలు 10 రోజులు బతుకుతాయి, సరే కుక్కలు పిల్లలు 10 ఏళ్ళు బతుకుతాయి, కానీ మనిషి ఇంకా ఎక్కువ కాలం బతుకుతాడు, 100 ఏళ్ళు బతుకుతాడు, కానీ తాబేలు ఇంకా ఎక్కువ కాలం బతుకుతుంది, 200 ఏళ్ళు బతుకుతుంది. ఎవరో ఒక ఆయన అంటారు, నాకు 125 ఏళ్ళు అండి అంటారు. ఏం చెప్పంటారు? తాబేలుకి మీ వయస్సు కంటే ఎక్కువ వయస్సు ఉందని మనం అన్నాం అనుకోండి, ఆయన పాపం చిన్నబుచ్చుకుంటారు. నీకంటే తాబేలు నయమయ్యా, నువ్వు 125 విరమిగుతున్నావు, ఆయనకి 125 ఉండవు, 70 75 ఉంటాయి, ఊరికే అలా అంటూ ఉంటారు, ఆయన 125 అంటూ ఉంటారు. తాబేలుకి 200 ఏళ్ళు ఉంటాయి అని చెప్పామనుకోండి, ఆయన ఆశ్చర్యపోతాడు. కాబట్టి ఇప్పుడు మీరు నడిచి వెళ్తుంటే పక్కన బండరాయి, నామాల గుండు పేరు ఉందనుకోండి, నామాల గుండు, అది నామాల గుండు కాదు, అది గుండు, గుండు అది, దానికి నామాలు మన వాళ్ళు పెట్టారు. ఇప్పుడు మీరు ప్రశ్నకి నాకు సమాధానం చెప్పండి, నామాల గుండు వయస్సు ఎంత? నామాల గుండుని ఒకసారి నేను పలకరించి చూశా, అందే నువ్వు కోన్కిస్కా హైరా, నువ్వు నిన్న కాకమొన్న వచ్చావు, నేను నిజాం పాలనను అంతని చూశాను, అంతకుముందు బహమనీ సుల్తానుల పాలనను కూడా ఎరుగుదును, అంతకుముందు అశోక చక్రవర్తి కూడా పాలన నేను ఎరుగుదును, అంతకుముందు శ్రీరాముడి పాలనను ఎరుగుదును, అంతకుముందు బ్రహ్మదేవుడు సృష్టి చేస్తుంటే కూడా నాకు తెలిసింది అని చెప్పింది ఓ సిద్ధి ఉంటాను. కాబట్టి నామాల గుండు వయస్సు, శ్రీరాముడు వచ్చి వెళ్ళిపోయినాడు, శ్రీకృష్ణుడు వచ్చి వెళ్ళిపోయినాడు, నామాల గుండు అలాగే ఉంది. నిజంగా ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, దాని వయస్సు అంత గొప్పది.
ఈ బ్రహ్మాండము యొక్క వయస్సు 5 బిలియన్ సంవత్సరాలు అని అంటున్నారు. పరబ్రహ్మ యొక్క వయస్సు ఎంత అంటే బ్రహ్మాండము యొక్క వయస్సు కంటే పెద్దది ఎక్కువ పరం అంటే దాంట్లో మళ్ళీ ఒక కిటుకుంది ఏమంటే అసలు వయస్సు కాలము అనే మాటలు బ్రహ్మాండం వచ్చాకే వస్తాయి, సృష్టి తర్వాతే వస్తాయి. సృష్టి కంటే అతీతము అంటే ఆ వయస్సు కాలము అనే మాటలకే సందర్భం లేకుండా అయిపోతుంది. ఈ శ్లోకం అలాంటి శ్లోకం. కాబట్టి కాలములో చిన్నదా పెద్దదా, కాలంలో దీని వయస్సు ఎంత అనే మాట అసలు ఆ ఆలోచన, ఆ బుద్ధి కాల బుద్ధి ఉన్నప్పుడే ఉంటుంది. కాలము యొక్క సంకల్పము లేనప్పుడు దీని వయస్సు ఎంత అనే ప్రసక్తియే ఉండదు. ఈ కాలము అనేది ఇప్పుడు గులాబీని, ఓ గులాబీ నీ వయస్సు ఎంత అని అడిగాడు అనుకోండి, అది ఏమన్నా చెప్పు, అది ఏమంటుంది వయస్సా? ఐ డోంట్ నో. నో అలా కాదు, నువ్వు గులాబీవి కదా, అవును నీ వయస్సు ఎంతో చెప్పు అంటే ఐ డోంట్ నో. నీకు వయస్సు ఉండి ఉండాలి కదా, ఏమో ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్, ఐ డోంట్ నో అని చెప్తుంది గులాబీ. ఓ మహాత్ముడు వచ్చాడు, ఆయన మహాత్మా మీ వయస్సు ఎంత అని అడిగారు. మామూలుగా విద్యార్థులు శ్లోకాలకి తెలుసుకోవాలనిపిస్తుంది, ముఖ్యంగా పురాణ కాలక్షేప శ్లోకాలకి అలాంటి సమాచారం ఎక్కువ అవసరం పడుతుంది. మీ వయస్సు ఎంత అని అడిగారు. అడిగితే ఆయన 78. ఈ లోపల ఆయన ఏదో చెప్తున్నారు. ఇంకొక ఆయన వచ్చారు, స్వామీజీ మీ వయస్సు ఎంత అని అడిగారు. అడిగితే 120 అని చెప్పారు. ఈ రెండు కూడా విన్నవాళ్ళు స్థల అయిపోయారు. ఏడురా ఇది ఇలా చెప్తారు, ఇంతకాడ 78 ఇప్పుడు 160 120 అంటాడు. ఇంకొక ఆయన వచ్చాడు, మీ వయస్సు ఎంత అండి? 258. అంటే ఎవడో లేచి ఎవండి మీకేం ఎలా కొలమే అలా చెప్తున్నారు ఏమిటి, వయస్సు ఎంతో కరెక్ట్గా చెప్పద్దా? అలా మూడు ప్రశ్నలకి ఒకేసారి మూడు భేదంగా చెప్పారంటే ఆయన అన్నారు, అయోగ్యమైన ప్రశ్నకి అయోగ్యమైన సమాధానం చాలు అని చెప్పారు. ప్రశ్న యోగ్యత లేని ప్రశ్నకి యోగ్యమైన సమాధానం ఇవ్వక్కర్లా. ఓహో అలాగా, మా ప్రశ్నలో యోగ్యత లోపించింది, అవును మాకు కొంచెం వివరించండి అంటే ఆమె వివరిస్తాను. నీకు వయస్సు ఉండదు, నీవు ఆత్మస్వరూపుడు, నువ్వు కాలానికి అతీతంగా ఉంటావు, నీకు వయస్సు ఉండదు, నువ్వు పుట్టలేదు, నువ్వు గిట్టబోవు, నీకు వయస్సే ఉంటుంది. పుట్టి గిట్టే దేహానికి వయస్సు తప్ప నీకు, నువ్వు దేహానికి కావు, నేను ఆత్మస్వరూపుడు, నేను చిన్మయుడను, నాకు వయస్సు లేదు. కాబట్టి నీ ప్రశ్నలో అయోగ్యత ఉన్నది కనుక అయోగ్యమైన ప్రశ్న అని నీకు బాగా స్పష్టంగా తెలియడం కోసం నేను అయోగ్యమైన సమాధానాన్ని చెప్పాను అని అన్నాడు ఆ మహాత్ము. కాబట్టి ఆత్మస్వరూపము నుండి కాలము యొక్క కలన, కలన అంటారు సంస్కృతంలో, తెలుగులో కోలత అని అర్థం. కాల కలన అంటే కాలము యొక్క కొలత మీకు ఆత్మస్వరూపము నుండి ఉండదు. మీరు గమనించండి, మనిషి బుద్ధిలో ఒక కొలబద్ద ఉంటుంది ఎప్పుడు కూడా, ఓ కొలబద్ద వేసుకుని ఉంటారు మనిషి బుద్ధిలో ఉంటుంది ఎప్పుడు. ఏమో హైదరాబాద్లో ఎంతకాలం నుంచి ఉంటున్నావు, ఉంటున్నాను నువ్వు 10 ఏళ్ళ నుంచి, ఏమైనా ఇల్లు కట్టావా? కట్టాను. ఎంత స్థలంలో కట్టావు ఇల్లు? అంటే ఏదో చిన్న స్థలం. చిన్న స్థలం అంటే 250 యార్డ్స్ ఉంటుందా? ఉంటుందండి. ఎంత ఉంటుందంట? 400. అబ్బా ఎక్కడ అని అంటే ఏమిటి, ఆయన బుద్ధిలో అప్పుడే దేశము యొక్క కొలబద్ద నడిచిపోతాను. దేశము యొక్క కొలబద్ద వచ్చేసింది అప్పుడే ఆయన బుద్ధిలో. ఇంకో ఏమంటే, స్వామీజీ మీ వయస్సు ఎంత అంటారు? అంటే ఉంటుందిలేండి, ఎంతో కొంత ఉంటుంది, 50 60 ఎంతో కొంత ఉంటుంది. మీరు ఎప్పుడు తీసుకున్నారు సన్యాసం? ఏదో 20 ఏళ్ళ నుంచి. ఆహా అలాగా, అంటే ఆయన ఆ ప్రశ్న అడుగుతున్నారంటే ఆయన బుద్ధిలో కాలము అనే కొలబద్ద ఉన్నది. ఆ కొలబద్ద రెడీగా ఉంటాయి, ఇలా పట్టుకుని రెడీగా. మీరు ఎప్పుడైనా వస్త్రాల వ్యాపారిని ఎప్పుడైనా కలిశారా? పూర్వకాలం వాళ్ళు ఆ కౌంటర్ వెనకాల ఉంటాడు, ఆయన చేతిలో ఏముంటుంది, కొలబద్ద ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మీరు ఈ షర్ట్ తీసినే పూర్వకాలం అలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో నేను ఎరగను. ఈ షర్ట్ పీస్ నాకు నచ్చిందండి, 2 మీటర్స్ ఇవ్వమంటారా అని టక్ టక్ అని కొలిచేసిస్తాను. ఎప్పుడు కొలబద్ద అలా సిద్ధంగా ఉంటుంది ఆయన చేతిలో. ప్రతి మనిషికి కొలబద్ద బుద్ధి ఎందు సిద్ధంగా ఉంటుంది. నిజానికి మీరు ఆలోచించండి,
మనిషి బుద్ధి అంటేనే కొలబడ్డ. బుద్ధి వేరు, కొలబడ్డ వేరు కాదు. బుద్ధియే కొలబడ్డ, కొలబడ్డయే బుద్ధి. దేశము, కాలము, ఆ కొలబడ్డకి రెండు రూపాలు. దేశము అనే కొలబడ్డ ఒకటి, కాలము అనే కొలత మరి ఒకటి. ఇంకేతనే ఆత్మస్వరూపము బుద్ధికి అందదు. ఎందుకని? అప్రాప్య మనసా సహా. ఎందుకని? బుద్ధి కొలుస్తుంది, ఆత్మలో కొలతలు లేవు. కనుక ఈ కారణంగా దాన్ని పరం అన్నారు. అంటే అది దేశమునకు అతీతమైనది, స్పేస్లెస్ అని చెప్పడం కోసము బ్రహ్మ అన్నారు. నాట్ ఓన్లీ స్పేస్లెస్ బట్ ఆల్సో టైమ్లెస్ అని చెప్పడం కోసము పరం అన్నారు. దాన్నే వివరిస్తూ అనాదిమత్, దీనికి ఆది లేదు. ఆది లేదు, బ్రహ్మాండానికి ఆది ఉన్నది, పరమాత్మకు ఆది లేదు. అవతారానికి ఆది ఉంటుంది, అంతం ఉంటుంది. రాముడుగా అవతరించాడు, అంతమైంది అవతారం, అంతమైనది. అవతారానికి ఆది అంతం ఉంటాయి. కొన్ని అవతారాలు విస్తారంగా ఉంటాయి. రామావతారం కొంచెం ఎక్కువ కాలం ఉన్నది. నృసింహావతారం అరగంటలో ఆఖరు. అరగంట అయ్యేప్పటికి నృసింహావతారం కథం, ఇంకుండదు. మళ్ళీ ఇంకా నృసింహస్వామి దాంతో అల్లరి చేయడానికి ఏం అయిపోయింది అవతారం, ఇంకా లేడు నృసింహస్వామి. ఇప్పుడు శ్రీమహావిష్ణువే ఉన్నాడు. కాదండి, నాకు నృసింహస్వామి పూణే అంటే యువర్ బ్లెసింగ్ ఇంతేగా. ఆయన పూర్ణానికి లేదండి అవతారం హోగా కా. కాబట్టి అవతార పురుషులకు ఆద్యంతములు ఉంటాయి, పరమాత్మకు ఆద్యంతాలు ఉండవు. ఉపాస్య దైవము ఒక లోకానికి పరిమితమై ఉండుకాక ఉపాసనా సందర్భంలో పరమాత్మకు దేశ పరిమితి ఉండదు. ఆది లేదు, అనాదిమతు అంటే అంతము కూడా లేదని చెప్పినట్లే అయినది. భాష్యం చూద్దాము. అనాదిమత్ ఆది అస్య అస్తి ఇది ఆదిమత్, నా ఆదిమత్, అనాదిమత్. దీనికి ఆది ఉన్నది అంటే ఆదిమత్ అంటారు. దీనికి ఆది ఉన్నది కాదు అంటే అనాదిమత్ అవుతుంది. ఎంత సింపుల్గా చెప్పారో చూడండి. నేను మీకు వివరించి చెప్పే దాని స్వరూపం కింతత్. సో అది ఏది? అనాదిమత్, ఆది లేనిది ఏది? పదం నిరతిశయం. పరం అంటే అతిశయ, దీనికంటే అతిశయించినది ఇంకొకటి లేదు. కాలం యొక్క ప్రవాహంలో దీనికంటే ఎక్కువ కాలము ఉండగలిగేది మరొకటి లేదు. అకాల్, కాలమునకు అతీతము, కాలాతీతము, కాలమునకు కాలము, కాలకాలము, కాలకాల, కాలము యొక్క కొలత లేనిది అకాల అని అర్థం ఒకటే. అకాల, కాలకాల, కాలాతీత మూడు ఒకటే. సత్శ్రీ అకాల్ అంటే అకాల్ ఇదే, ఈ అకాలే అకాల్. సత్ అంటే సద్విద్య, శాంతోగ్యోపనిషత్తులను సద్విద్య. గురునానక్ గొప్ప ఫిలాసఫర్ ఆయన. దురదృష్టవశాత్తు ఆయన ఫిలాసఫీని ఒక మతం కింద మారిస్తే ఆ ఫిలాసఫీ యొక్క శోభ తగ్గిపోతుంది. మీకు మతం పెట్టేసేస్తే ఫిలాసఫీ వెనక్కిపోయి రిచువల్ మిగులుతుంది. సో అలా ఎక్కడైనా ఏ సందర్భం, కేవలము గురునానక్కే కాక్కర్లా, శ్రీకృష్ణుడికే అంతే, శ్రీరాముడికి అంతే, బుద్ధుడికి అంతే, క్రైస్ట్కి అంతే. ఇట్ అప్లైస్ యూనివర్సల్. కాబట్టి సో అకాల, కాలాతీత, కాలకాల పురోహతే పరమాత్మ. సో ఆ నిరతిశయం అంటే అలా అర్థం చెప్పుకున్నాము. బ్రహ్మా జ్ఞేయం ఇది ప్రకృతం, అది ఆ బ్రహ్మయే ఇప్పుడు మనము తెలియదగ్గది. అది మన ప్రకృతంలో చర్చ. జ్ఞేయం ఎత్త ప్రవక్ష్యామి అని కదా, మనము తప్పక తెలియదగినది ఆ బ్రహ్మయే. ఆ బ్రహ్మను వర్ణిస్తారు ఇప్పటి నుంచి. పరబ్రహ్మను వర్ణించి ఫైనల్గా ఆ పరబ్రహ్మయే నీ హృదయం నందు ఆత్మరూపముగా గలదు అని నిరూపిస్తారు. కాబట్టి మనం బ్రహ్మ విచారము చేస్తూ ఉన్నాము. దీని మీద ఇప్పుడు ఈ అనాదిమత్ పరం అని విడదీశాను నేను. అనాదిమత్ పరం బ్రహ్మ రామునితో కపివరుండు ఇట్లనియే కదా. ఇప్పుడు దాన్ని విడదీయడం మీరు తేడా చేశారనుకోండి. ఎలా విడతీస్తారు? రాముని తోక పివరు
ఎవరు? తర్వాత బిట్లనియే అని విడదీశారనుకోండి, మన పుస్తకాల్లో ప్రింటింగ్ అంతా అలాగే ఉంటుంది, ఎక్కడెక్కడో ఉంటుంది. నారా ఇక్కడ ఉంటుంది, ఎనా అక్కడ ఉంటుంది. నారాయణ కలిసి ఉండద్దా? అలాగే మరొకటి. సో ఇక్కడ అనాదిమత్ పరం బ్రహ్మ అని చెప్పాలి. కొందరు అతి తెలివితేటలో లేకపోతే లేఖక ప్రమాదమో వాళ్ళు ఏం చేశారంటే అనాది అని అక్కడ విడగొట్టారు. అప్పుడు ఈ మత్ తీసుకెళ్ళి పరంలో పెట్టారు, మత్పరం బ్రహ్మ అని విడగొట్టారు. అలా శంకరుని కాలం నాటికే అలా విడగొట్టిన కొంతమంది ఉన్నారు, ఆయన దాన్ని ప్రస్తావిస్తున్నారు. అత్రకేచిత్ అనాది మత్పరం ఇది పదం చెందంతి. అదే అనాది మత్పరం అని పదచ్ఛేదం చేశారు. అప్పుడు ఆది లేనిది అనాది మత్ అంటే అర్థం ఏం చెప్పాము? ఆది లేనిది, ఆది హి అస్య అస్తి ఇది ఆదిమత్, నా ఆదిమత్, ఆది గలది ఆదిమత్, ఆది లేనిది అనాదిమత్ అని మనం చెప్పాము. ఇప్పుడు మరి అనాది అని అర్థం విడతీస్తే ఆది లేనిది అనే అర్థం ఎలా వస్తుంది? మత్తు లేదుగా, ఆది లేనిది అనే అర్థం ఎలా వస్తుంది? వస్తుంది, బహుది సమాసం చేసేస్తే వచ్చేస్తుంది. నా విద్యతే ఆది ఎస్య తత్ అనాది అవుతుంది. కాబట్టి మత్తు దాంట్లో కలిపేసినా అర్థం మారలేదు. కాబట్టి నీకు కావాల్సిన అర్థం ఏమిటి? ఆది లేనిది అనే అర్థం కావాలి కదా. ఆ అర్థం నీకు అనాది అనే మార్పించే వచ్చేసింది. కాబట్టి మత్తుని దానికి చేరిస్తే అంటే ఏమిటి? మత్తు లేకున్నా ఏ అర్థం వచ్చిందో, మత్తు చేర్చినా అదే అర్థం వస్తే మత్తు వ్యర్థం అవుతుంది కదా. కాబట్టి అలా దాంట్లో అనాది మత్ అని చేర్చి ఆ మత్తుని మీరు వ్యర్థం చేయడం కంటే ఆ మత్తును విడదీసి మత్పరం అని పెట్టండి. పెడితే అప్పుడు ఆ మత్తుకి మరో అర్థాన్ని చెప్పచ్చు, అప్పుడు మత్తుకి సార్థకత లభిస్తుంది అని కొందరు అలా వ్యాఖ్యానం చేసి ప్రయత్నం చేశారు. బహువ్రీహిణ ఉక్తే అర్థే మతుపః ఆనర్థక్యం అనిష్టం స్యాత్ ఇది. మీరు ఇక్కడ కొంచెం ఓపిక పట్టాలి. నేను జాగ్రత్తగా దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాను, మీకు అందరికీ సందర్భంగా అనిపించకపోవచ్చు. వ్యాకరణం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఏంటండి ఇదంతా ఇలామో ఇలామో అలా అనుకోకూడదు. వీఆర్ ఇన్ ఏ క్లాస్, ఫిలాసఫీ లెక్చర్లో ఉన్నారు కదా. ఇప్పుడు మత్ అంటే మతుప్ అనే ప్రత్యయం, మతుప్ అనే ప్రత్యయంలో పు పోతుంది, పూ పోతుంది, ఇంకేం మిగులుతుంది? మత్తు మిగులుతుంది. కాబట్టి మత్తన్నా మతుప్పన్నా ఒకటే, అంటే మత్తుకే మరో పేరు మతు. సో ఎప్పుడైతే మీరు అనాది అని విడతీశారో ఆ మత్తుని తీసుకెళ్ళి పదంలో కలిపేస్తే అప్పుడు అనాది అనే దానికి బహువ్రీహి సమాసం చేయడం వల్ల మీకు మత్తు పెడితే ఎంత అర్థం వచ్చిందో మత్తుని తీసినా అంటే అర్థం వచ్చింది. అప్పుడు మీరు మత్తుని విడదీసేయటం వల్ల మతుప్పుకి వ్యర్థం కాకుండా నివారించగలిగినట్లయినది. కాబట్టి మత్తుని అనాదిలో పెట్టద్దు అని ఇది పూర్వపక్షం. మత్తుని అనాదిలో పెట్టద్దు, ఎందుకంటే మత్తు పెడితే నువ్వు ఎందుకు పెడుతున్నావు? మత్తు ఆది లేనిది అనే అర్థం కోసం. ఆ అర్థం మత్తు తీసేసి బహుదీహిత మాసంతో వచ్చేస్తుంది. కాబట్టి మత్తుని ఎవరికి తీసేద్దాం. ఆ విధంగా మత్తు యొక్క వేస్ట్ అయిపోకుండా మనం కాపాడినట్లయినది. ఓకే, మంచిదే, మాకు కావాల్సిన అర్థం వచ్చేసింది కదా మత్తు లేకుండానే. ఇప్పుడు ఆ మత్తుని ఏం చేస్తావు? పరంతో కలుపుతాము. కలిపితే ఏమవుతుంది? అర్థ విశేషం చ దర్శయంతి. ఆ మత్తుని పరంతో కలిపి, ఇంతకుముందు మనం పరం అంటే ఏమర్థం చెప్పుకున్నామో దానికంటే విలక్షణమైన ఇంకో కొత్త అర్థాన్ని చెప్పాల్సి వస్తుంది. ఆ అర్థం చెప్తున్నారు. ఇలాగా అహం వాసుదేవాఖ్య పరాశక్తి ఎస్య తత్ మత్పరం ఇది. మత్పరం అని వచ్చింది కదా ఇప్పుడు కొత్త పదం. మత్పరం మళ్ళీ బహుదీ సమాసం చేయండి. మత్ అంటే అహం అని అర్థం. బహుదీ సమాసంలో మత్పరం అంటే అహం పరా ఎస్య తత్ మత్పరం అవుతుంది. సో
సో మొత్తన్నది ఏకవచనంలో ఉమావేకవచనే అనే సూత్రంతో ఏకవచనంలో మత్ అనేది వస్తుంది. పరా అన్నది బహువ్రీహి సమాసంలో కలిసిపోయి పరం అవుతుంది. కాబట్టి మత్పరం అంటే అర్థం ఏంటి, నేను గొప్ప శక్తిగా గలది అని అర్థం. ఆ పరబ్రహ్మకి శక్తి గలదు, ఆ శక్తి ఎవరో తెలుసిన నేను అని అర్థం వస్తుంది. నేనంటే ఎవరు, వాసుదేవుడు. సో వాసుదేవుడనైన నేనే గొప్ప శక్తిని, ఆ పరమాత్మ యొక్క గొప్ప శక్తి నేనే, వాసుదేవుడనైన నేనే అని అర్థం చెప్పాను. ఈ ఇప్పుడు ఈ మత్తును విడదీసి దాంట్లో పెట్టి చెప్పిన అర్థం ఏదో పురాణం చెప్తున్నట్టుందా, వేదాంతం చెప్తున్నట్టుందా, కొద్దో గొప్ప పురాణం చెప్తున్నట్టుగా ఉంది. అది విశేషం, అర్థ విశేషాన్ని అలా చూపించారు. తప్పేం కాదు, అలా చెప్పచ్చు, తప్పేం కాదు. సత్యమేవం బాగానే ఉంది, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. కానీ అపునరుక్తం సత్, ఇలా చెప్పడం వల్ల మీరు ఏమిటి సాధించినట్టు అంటే, మత్తుని పెడితే బహువ్రీహి సమాసం వల్ల సిద్ధించి దానిని మత్తు పెట్టే అదే అర్థాన్ని తీసుకొచ్చినట్టు అయితే అది పునరుక్తి దోషం వచ్చింది. అంటే అంతకుముందు ఉన్న అర్థాన్నే మళ్ళీ అదనంగా మత్తుతో పెట్టి మళ్ళీ చెప్పించినట్టు అయింది, ఆ దోషము తొలగిపోయినది ఇలా మార్చటం వల్ల. కానీ మీరు చెప్పినంతా బాగానే ఉంది, కానీ ఓ ఇబ్బంది అయితే ఉంది. ఏమిటి ఆ ఇబ్బంది? అర్థశ్చేత్ సంభవతి, ఆ పరమాత్మ యొక్క గొప్ప శక్తి ఈ వాసుదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే అర్థం కదా మీరు చెప్పింది. ఆ మత్తు నీటి తిప్పి చెప్పారు, ఆ అర్థం ఇక్కడ ఇక్కడ ఆ అర్థము పొసగే పక్షంలో, అంటే ఇక్కడ సంభవమయ్యే పక్షంలో మీరు అలా చెప్పచ్చు. కానీ ఆ అర్థము ఇక్కడ సంభవము కాదు. ఎందుకని? నాకు అర్థ సంభవతి. ఇప్పుడు మనం ఏమిటి చేస్తున్నాము, జ్ఞేయ బ్రహ్మను తెలుసుకోవాలి. ఎటువంటి జ్ఞేయ బ్రహ్మను తెలుసుకుంటే అమృతత్వము మోక్షము లభించుకుంది. ఆ బ్రహ్మను మనం తెలుసుకోవాలి. అయితే మోక్షము తెలుసుకుంటే మోక్షం లభిస్తుంది. ఎలా తెలుసుకుంటారు? ఒకే తెలుసుకోవడం. అదేమిటంటే ఆత్మరూపంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే మోక్షం లభిస్తుంది. అది టాపిక్. ఆ టాపిక్లో మళ్ళీ వాసుదేవుడు ఈ భక్తుడి కంటే భిన్నుడు, ఈ వాసుదేవుడు గొప్ప శక్తి అని మీరు సగుణ బ్రహ్మలోకి దాన్ని ప్రవేశపెట్టడానికి వీలు లేదు. ఇది సగుణ బ్రహ్మ ప్రకరణం కాదు. సగుణ బ్రహ్మ ప్రకరణం ఎప్పుడు తెలుసునండి, మీరు ఉపాసన చేయదలుచుకుంటే, మీరు భక్తి చేయదలుచుకుంటే అప్పుడు సగుణ బ్రహ్మ ప్రకరణం. ఆ పరబ్రహ్మ ఉన్నాడు, ఆయన మహాశక్తివంతుడు, ఆయన స్వయంగా వాసుదేవుడి రూపంగా అవతరించినాడు, ఆ వాసు ఈ వాసుదేవుడు ఆ పరబ్రహ్మ యొక్క మహాశక్తియే అన్నారనుకోండి, ఈ టాపిక్ ఎలా ఉన్నది? ఇది ఉపాసన ప్రకరణంగా ఉందా, జ్ఞాన ప్రకరణంలా వినపడుతుందా? ఉపాసన ప్రకరణంలా వినపడుతుంది. మంచిది, అలా చెప్పచ్చు. ఎప్పుడు ఆ ప్రకరణము ఉపాసన అయితే. కానీ ఇక్కడ ప్రకరణము ఉపాసన కాదు, ఇది సగుణ బ్రహ్మ ప్రకరణం కాదు. ఇక్కడ భేదమునకు ఆవగిందంత చోటు కూడా లేదు. ఇక్కడ ఇక్కడ పరబ్రహ్మ, నిర్గుణ పరబ్రహ్మ, వ్యక్తి యొక్క ఆత్మస్వరూపమై ఉన్న పరబ్రహ్మ తెలియదగినది. ఉపాస్య బ్రహ్మ కాదు. బ్రహ్మ మూడు రకములు. ధన్య బ్రహ్మ అంటే ధర్మకార్యము ద్వారా ఆరాధించే బ్రహ్మ. ఉపాస్య బ్రహ్మ అంటే ఉపాసన ద్వారా ఆరాధించే బ్రహ్మ. జ్ఞేయ బ్రహ్మ అంటే తెలియదగిన బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ ధన్య బ్రహ్మ కాదు, ఉపాస్య బ్రహ్మ కాదు, కేవలము జ్ఞేయ బ్రహ్మ మాత్రమే. కాబట్టి మీరు మత్తు నీటి పెట్టి ఒక కొత్త అర్థం తీసుకొచ్చారు చూసారా, ఆ కొత్త అర్థము బాగుంది, చాలా అందంగా చేశారు మీరు ఆ పని. కానీ అది ఇక్కడ పోసాగదు. మీకు ఒక దృష్టాంతం చెప్తా. ఓ పండితులు ఒక ఆయన ఉన్నారు, ఆయన అన్నారు, మీరు ఏ శ్లోకం చెప్పినా రెండు అర్థాలు చెప్తారు. మీరు ఏ శ్లోకమైనా చెప్పండి, దాన్ని ఇటు విరిచి అటు విరిచి రెండు అర్థాలు చెప్తారు. అలాంటి శ్లోకాలు ఎప్పుడైనా చూసారా మీరు? తెలుగులో రాఘవ పాండవీయము అనే కావ్యం ఒకటి ఉంది, ఎప్పుడైనా విన్నారా పేరు?
ఆ కావ్యం పేరు రాఘవ పాండవీయము. అందులో పద్యం ఉంటుంది. ఆ పద్యం ఓవైపు నుంచి చూస్తే అయోధ్యానగరము కలదు, దాన్ని దశరథ మహారాజు పాలిస్తున్నాడు అని ప్రారంభమవుతుంది. దాన్ని ఇంకో పద్ధతిలో చూస్తే అదే పద్యాన్ని హస్తినాపురాన్ని ధృతరాష్ట్ర మహారాజు పాలిస్తున్నాడు అని ప్రారంభమవుతుంది. అంటే రఘురాముని చరితము అదే పద్యం, పాండవుల చరితము అదే పద్యం. పద్యం మీద పద్యం, పద్యం మీద పద్యం అలా రాశాడు ఆయన. ఆయన ఓపిక మెచ్చుకోవాలి. ప్రతి పద్యానికి రామాయణార్థము భారతార్థము ఉంటాయి. ప్రతి పద్యానికి ఏదో ఓ పద్యం కాదు, మొత్తం కావ్యం అంతా అలాగే రాశాడు ఆయన. ఆయన పేరు గుర్తులేదు నాకు. ఆ పుస్తకం నేను చదివాను కూడా. పింగళి సూరన్, అబ్బో మహాకవి పింగళి సూరన్న నేను చదివాను. అయ్య రామ ఎంత గొప్పగా రాసి పెట్టాడు. కానీ సందర్భం, ఇప్పుడు రామాయణ సందర్భంలో మీరు భారతార్థం తీశారని వాల్మీకి రామాయణం తీసి ఓ శ్లోకం తీసి మానిషాద ప్రతిష్టాంతం అనే శ్లోకం తీసి దానికి మీ తెలివితేటలన్నీ పెట్టి భారతార్థం చెప్పారనుకోండి, మీరు పండితులని నిరూపణ అవుతుంది తప్ప ఆ అర్థము ఆ సందర్భంలో కోసాగదు. ఇప్పుడు తద్దినం పెడుతున్నారు, శ్రాద్ధకర్మ చేస్తున్నారు, వీళ్ళు వివాహ మంత్రాలన్నీ అద్భుతంగా చెప్పాడు అనుకోండి, అయ్యా మీకు మంత్రాలన్నీ బాగా వచ్చిన మాట వాస్తవమే కానీ సందర్భం కాదు. అదే ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఓ వేద పండితుడు, పూర్వం వాళ్ళు వేదం చదువుతున్నవారు, పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని చూడడానికి వెళ్ళాడు. పెళ్ళి నిశ్చయం అయిపోయింది, పాపం వాళ్ళు అలా నిశ్చయం చేసేసుకునేవారు. ఇక్కడ చూడడం అన్నది ఒక తంతంత అంతా నిశ్చయం అయిపోయింది. పెళ్ళి అమ్మాయిని చూసేసేది, ఇతరు కూడా వేద పండితుడే, బ్రహ్మచారి వేద పండితుడే, వేద చదువుతున్నాడు. ఆ మామగారు పిల్లని ఇవ్వబోయేవాడు, ఆయన వేద పండితుడే, అంచేతన వేదం చదువుకున్న వాడికి పిల్లని ఇస్తాడు లేకపోతే ఇస్తున్నాడు. సో ఏమో నువ్వు క్రమాంతం పూర్తి చేసేవాడిని నాకు తెలిసింది, చాలా సంతోషం నాయన. సో ఓ పరసి గొప్ప వింటాను అన్నాడు అని ఎవరి గీతను. అలాగే అని నివీతం మనుష్యాణం ప్రాచీనా వీతం పితృణాం అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి చాలు చాలే ఆశించేసాడు. అది శ్రాద్ధ మంత్రం, వేదంలో అన్నీ ఉంటాయి, అలా చెప్పకూడదు. ఏదో వాస్తవపత ఏదో వివాహానికి సంబంధించిందో ఈశ్వరుని అలా ఏదో చెప్పాలి. కానీ పెళ్లి చూపులకు వచ్చి ఏదైనా పరసం చెప్పాలంటే శ్రాద్ధ మంత్రం మొదలు పెడితే అది సందర్భంగా ఉండదు. ఆయన తెలుసున్నవాడు కాబట్టి ఆపేశాడు. మనహుల మొదటి అబ్బాయి ఎంత బాగా చెప్పాడు మనసు. సో శంకరులు అంటారు బాగుంది, అర్థశ్చేత్ సంభవతి ప్రయోజనం, మీరు చెప్పిన ప్రయోజనం పునరుక్తి దోష నివారణ ఇత్యాదులన్నీ బాగానే ఉన్నాయి. కానీ నాకు అర్థ సంభవతి, అర్థం ఇక్కడ సంభవం కాదు. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ బ్రహ్మను ఎలా చెప్తున్నారంటే అన్ని విశేషణములను నిషేధించటం ద్వారా బ్రహ్మను ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు. ఈ శ్లోక సందర్భంలో నాసదీయ సూక్తాన్ని కోట్ చేస్తా. నాసదీయ సూక్తము అని ఉన్నది. ఇప్పుడు మీరు నిద్రపోయారు కదా నిన్న రాత్రి, మీరు ఫిలాసఫీ క్లాస్లో కూర్చున్నాము అనే మాట ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. వేరే నా ఫిలాసఫీ క్లాస్ నాటే పురాణ. నిన్న రాత్రి నిద్రపోయారు కదా, ఓకే, నిద్రలో మీరు ఉన్నారా? ఉన్నారు, లేరని చెప్పకండి. అలా నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పాలి, లేకపోతే అంతా తప్పు దాటి పోతుంది. ఉన్నారు మీరు, నిద్ర మీరేగా నిద్రపోయింది, లేకపోతే ఎవరో మీ ఇంటి పక్క ఆయన నిద్రపోయాడా? మీరేగా నిద్రపోతా? నిద్రపోయింది ఎవరు? మీరా మీ నైబరా? మీరే. సో మీరు నిద్రపోయినారు, నిద్రలో మీరు ఉన్నారు. ఓకే, నిద్రలో మీరు ఏమిటి చెప్పండి, నాకు చెప్పండి. మీరు బ్రాహ్మణులా నిద్రలో, వైశ్యుల, క్షత్రియుల, రెడ్డిల, కమ్మల, పంజాబీల, మద్రాసీల, భారతీయుల, తెల్లవారా, నల్లవారా, పురుషుల, స్త్రీల,
మధ్య వయస్కుల, చిన్న వయస్కుల, పెద్ద వయస్కుల, డబ్బున్న వాళ్ళ, డబ్బు లేని వాళ్ళ, రోగిష్టి వాళ్ళ, రోగం లేని వాళ్ళ, ఏమిటి నిద్రలో మీరు? ఇప్పుడు నేను అన్ని ప్రశ్నలకి నేను అడిగిన వాటన్నింటికీ సమాధానం ఏమిటి? కాదు. ఏమిటో చెప్పండి మీరు నిద్రలో. అప్పుడు మీరు నన్ను ఛాలెంజ్ చేయాలి. నేను చెప్పేది ఏదీ లేదు. మీరేమైనా సజెస్ట్ చేస్తే నేను దాని ముందు నో పెడతాము. అంతేనా? మీరు సజెస్ట్ చేయండి. మీరు పుణ్యాత్ముల నిద్రలో? నో. పాపాత్ముల? నో. ధర్మాత్ముల? నో. అధర్మాత్ముల? నో. సుఖియా నిద్రలో? మీరు సుఖియా? నో. దుఃఖియా? నో. మీరేమిటో చెప్పండి నిద్రలో. మళ్ళీ మీరేమిటని అడుగుతున్నారేమిటి? నేను చెప్పేది ఏదీ లేదు. మీరు ఏదైనా చెప్తే మేము నో అంటాము. అర్థమైందండి మీకు? పరబ్రహ్మ అలాగే ఉంటుంది. అది టాపిక్. ఇది అది జ్ఞేయ బ్రహ్మ అంటే అది. ఏ విశేషంతో దాన్ని, ఏ అడ్జెక్టివ్ తోటి దాన్ని వర్ణించడం కుదరదు. జ్ఞేయ బ్రహ్మ అది టాపిక్ ఇక్కడ. అక్కడ ఆ జ్ఞేయ బ్రహ్మలో ఆ పరమాత్మ, ఆయనకి వాసుదేవుడే గొప్ప శక్తి అని ఇలా మొదలు పెడితే మీరు పాజిటివ్గా చెప్పినట్టు అయింది. నో, దిస్ ఈజ్ నాట్ ది టాపిక్. ఇది ఈ శ్లోకం చాలా పెద్ద శ్లోకం, గట్టి శ్లోకం. అదే అంటారు ఆయన, బ్రహ్మణ సర్వ విశేష ప్రతిషేధేన ఏవా విజిజ్ఞాపయిషితత్వాత్. మత్పరం అని విశేషణం వేసుకుని ఆ పరమాత్మకి ఈ శ్రీకృష్ణుడే శక్తి అని, ఇలాగ అవతారం అని, ఈ రకమైన ప్రసంగం ఇక్కడ కుదరదు. ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణుడు బ్రహ్మను మీకు బోధించదలుచుకున్నాడు, బోధించగోరుచున్నాడు. విజిజ్ఞాప ఈషితత్వాత్. ఎలా బోధిద్దామనుకుంటున్నాడు? బ్రహ్మను తెలుపుడు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎలాగ బ్రహ్మను తెలుపుడు చేయాలని కోరుకుంటున్నాడు? సకలములైన విశేషములను నిషేధించుట ద్వారా బ్రహ్మను మీకు బోధించాలనుకుంటున్నాడు. ఇది చూడండి, ఇది ఇది ఏమిటిది? ఇది ఇది టేబులా? కాదు. మైక్? రూఫా? ఇది నేల? అలాగే. మరి ఇదేమిటిది? ఏ ద్రవ పదార్థము కాదు, ఏ ఘన పదార్థము కాదు, ఏ గ్యాసియస్ పదార్థము కూడా కాదు. మరి అదేమిటది? అది అది ఏదో అది ఏ. దానికి మనం ఆకాశము అని పేరు పెట్టుకున్నాం. ఆకాశం అని పేరు పెట్టుకున్నాం కాబట్టి అదేదో మనకు తెలుసున్నట్టు అనిపిస్తుంది. వాస్తవానికి ఆకాశం అంటే ఏమిటి? ఆకాశంలో ఎన్నున్నాయో అన్నింటినీ నిషేధిస్తే మిగిలిందే ఆకాశం. మీరు ఆలోచించండి, సూక్ష్మంగా గమనించవచ్చు. ఇప్పుడు గదిలో ఖాళీ లేదు అన్నారు. ఖాళీ అంటే ఆకాశమే కదా. అంటే గదిలో ఆకాశము లేదు అన్నారు. గదిలో ఆకాశం లేకపోవడం ఏంటి? ఉంది. అబ్బే లేదండి, చూడండి, మీరే చూడండి. నేను మీకు చూపిస్తే ఆకాశాన్ని మీరు ఎందుకు? మీరు పని చేయండి, ఇంకొకరిని పిలిచి ఈ సోఫాలు తీసి బయటపారేయండి, ఈ కుర్చీలు తీసి బయటపారేయండి, ఆ టేబుల్ తీసి బయటపారేయండి, ఆ టీపాయ్ తీసేయండి, ఆ గోడవార గిన్నెలు తప్పేళాలు తీసి బయట పెట్టండి, ఆ చాపలోవి తీసి బయట పెట్టండి. ఇప్పుడు ఏముంది గదిలోను? ఆకాశమే ఉన్నా. అంటే ఏమిటి? గదిలో ఆకాశము మీకు ఎలా దొరికింది? గదిలో ఉన్న ఇతరమును సర్వమును నిషేధిస్తే మిగిలేది ఆకాశము. అలాగే సర్వ విశేషములను, విశేషం అంటే అట్రిబ్యూట్, అడ్జెక్టివ్, అట్రిబ్యూట్, ఒక క్వాలిటీ, అన్ని గుణములను నిషేధించుట ద్వారా ఏది మిగులుతుందో అదియే పరబ్రహ్మ అని ఆ విధంగా ఆయన వర్ణించి చెప్పడానికి పూనుకున్నాడు. ఆ విషయం మీకు ఎలా తెలుసునంటారేమో. నా సత్తత్ నా సదుచ్యతే ఇది. ఆయన అలా మొదలుపెట్టాడు. అది ఆ పరబ్రహ్మ అది సత్తుయా కాదు, అసత్తుయా కాదు. ఇప్పుడు ఆయన చిన్నవాడా? కాదు.
కొని పెద్దవాడా? కాడు. అంటే ఇంక మొదలలాగా అయితే చిన్నవాడవ్వాలి లేకపోతే పెద్దవాడవ్వాలి అని మీరు అంటారేమో, ఇంకొక వికల్పం కూడా ఉన్నది. అయితే చిన్నవాడవ్వాలి లేకపోతే పెద్దవాడవ్వాలన్నది అన్ని సందర్భాల్లోనూ కరెక్ట్ కాదు. అసలు వయస్సుకు అతీతమైన వాడను అవ్వచ్చుగా? వయస్సుకు అతీతమైన వాడు అవ్వచ్చుగా? కాలములకు అతీతమైన వాడు చిన్నవాడు అవుతాడా పెద్దవాడు అవుతాడా? చిన్నవాడు కాడు పెద్దవాడు అవుతాడు. ఆయన బక్క దిక్కుంటాడా దొడ్డుగా ఉంటాడా? అస్థూలం అనను అక్షర బ్రాహ్మణంలో వస్తుంది. ఆయన దొడ్డుగాను లేడు, బక్క చిక్కి లేడు. ఏమిటండి ఉంటే ఏదో బక్క చిక్కుండాలి లేకపోతే దొడ్డుగా ఉండాలి, ఇది కాదు అది కాదు అంటారు ఏమిటి అని మీరు అనొచ్చు. ఎందుకని మీ దృష్టి ఎంతసేపు ఒకే లెవెల్లో ఉంది కనుక మీరు అలా అన్నారు. నేనంటాను చూడు, ఆ తత్వము అది బక్క చిక్కి ఉండుట దొడ్డుగా ఉండుట అనే వర్ణనలకు అతీతమైనది. అలా ఇప్పుడు ఈ టేబుల్ మీద సత్ అంటే ఉన్నది, అసత్ అంటే లేనిది. దాన్ని అస్థి నాస్తి అని కూడా అంటారు. అస్థి అంటే ఉన్నది, నాస్తి అంటే లేనిది. మీరు నాకు చెప్పండి ఘట, ఇది ఘటం అనుకోండి కొద్దిసేపు, ఘట ఇప్పుడు ఏంటది అస్థి అవునండి, గజ నాస్తి తెలిసిందండి. గజ నాస్తి అంటే సృష్టిలో గజం లేదని కాదు, ఈ టేబుల్ మీద, ఈ టేబుల్ మీద గజ నాస్తి ఘట అస్థి. ఇప్పుడు పరమాత్మని అస్థి అందామా నాస్తి అందామా అని మొదలుపెట్టేవాడు. ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఒకడంటాడు పరమాత్మ గాడీస్ డే అని అన్నాడు. అంటే రెండో వాడు హేతువాది, వాడు అన్నాడు నో, యూఆర్ మిస్లీడింగ్ పీపుల్, నువ్వు మోసం చేస్తున్నావు జనాలను, గాడ్ ఈజ్ నాట్ దే అని వాడు అన్నాడు. అంటే నన్ను పిలిచారు, ఏమండి గాడ్ లేదంటున్నాడు వాడు, మీరు వచ్చి వాడితో వాదించన్నారు, నేను వాదించను అన్నాను. ఎందుకంటే గాడ్ ఈజ్ అన్నా మీరు, గాడ్ ఉన్నాడు అని నేను వాదించారనుకోండి, ఎక్కడున్నాడో చూపించుకుంటాడు వాడు. ఏమండి సపోజ్ నేను చూపించాననుకోండి, వాడు గాడ్ కాదంటాడు వాడు, మీరు ఎలాగ వాడితో వాదిస్తారు? గాడ్ లేడన్న వాడితో ఎన్నడూ వాదించకూడదు. ఎందుకంటే గాడ్ లేనివాడు కాదు, ఉన్నవాడు కాదు. గాడ్ ఉన్నవాడు అన్నారనుకోండి, అంటే వెంటనే ఎక్కడున్నాడు అన్నా, అంటే రామేశ్వరంలో ఉన్నాడని ఒకడు అంటాడు, ఇంకొకడు వెంటనే లేచి మీరు పొరపడ్డారు, రామేశ్వరంలో లేడు బద్రీనాథ్లోనే ఉన్నాడని ఆయన అంటాడు. అయితే శ్రీరంగంలోనే ఉన్నాడు తప్ప రామేశ్వరంలో ఉన్నవాడు కాదు అని ఇంకొకడు అంటాడు. వీళ్ళకి ఎవరు చెప్పగలరు? కాబట్టి ఉన్నాడు అనే పదం వినగానే మీకు ఏమీ అర్థం వస్తుంది? ఉన్నాడు అనగానే మీకు ఏమైనా అర్థం వస్తుంది చెప్పండి. ఉన్నాడు, నేను అదేదో దృష్టాంతం చెప్పి చెప్తాను. ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్గా, చీఫ్ మినిస్టరు ఉన్నాడు. సమ్ ఎగ్జాంపుల్ అయితే పిల్లవాడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఏమర్థం వచ్చింది మీకు? నేను చెప్తాను, మా మేనమామ ఢిల్లీలో ఉన్నాడు, మా తాత అమలాపురంలో ఉన్నాడు, మా మేనత్త కొడుకు న్యూయార్క్లో ఉన్నాడు, దేవుడు స్వర్గంలో ఉన్నాడు. ఎలా ఉంది ఇదే దేవుడు అంటే అదే ఓర్ని దేవుడు కొల, ఇది ఎక్కడ దేవుడు రా బాబు అని మీకు విదూరంగా లేదు? మరి అయితే ఇంక దేవుడు లేడు, ఇది ఎలా ఉంది? చాలా తప్పు. దేవుడు లేడు అన్నాడంటే ఆత్మే లేదని అన్నట్టు అర్థం. ఒకడు అన్నాడు నా నోట్లో నాలుక లేదు అన్నాడు, ఎలా ఉంది ఆ మాట? దేవుడు లేడు అనే మాట కూడా అలాంటి మాట. ఆ మాట పలికించే శక్తియే దేవుడు అయి ఉండగా దేవుడు లేడు అన్న తప్పు అంత తప్పు మాట అదే కాదు మరొకటి. మరి అయితే ఎలాగంటే ఇందాక దేవుడు ఉన్నాడు అంటే దాన్ని కాదన్నారు,
ఇప్పుడు దేవుడు లేడు అంటే ఇప్పుడు కాదంటున్నారు. ఎలాగ ఎలాగ మీతో వేగడం అంటే దేవుడు అంటే అలాగే ఉంటుంది. నా సత్తన్ నా సదుచ్యతే ఉన్నాడు 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 అనే మాట మీరు ఏ సెన్స్లో వాడుతున్నారో ఆ సెన్స్లో ఆ అర్థంలో దేవుడికి మీరు వాడారంటే ఆ దేవుణ్ణి బాగా పరిచ్ఛిన్నుణ్ణి చేసే దోషం మీకు వస్తుంది. అలా ఉన్నాడనద్దన్నారు కదా అని లేడని మీరంటే అంతకంటే పెద్ద దోషం మీకు వస్తుంది. మరి ఏమనమంటారు, ఉన్నాడు అనే వర్ణనకు లేడు అనే వాక్యానికి కూడా అతీతంగా ఇది కాకుండా అది కాకుండా ఇటువంటి విశేషణాలకన్నిటికీ అతీతంగా ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ ఉన్నాడు వేరు, ఈ ఉన్నాడు కంటే భిన్నమైన ఉన్నాడు. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ మోర్ దెన్ దాట్. నాసదీయ సూక్తంలో ఇంక ఈ మాట అనేసి ముగించేస్తాను. నాసదీయ సూక్తంలో ఏమి ఉన్నది అని ప్రశ్నించారు. ఈ సృష్టికి ముందు ఏమి ఉన్నది, మీరు నిద్రలేవడానికి ముందు ఏదై ఉన్నారు అని నేను ప్రశ్నించాను చూసారా. అలాగే ఈ సృష్టికి ముందు ఏది ఉన్నది అని ప్రశ్న వేసుకుని దానికి ఆ నాసదీయ సూక్తం ఋగ్వేదంలో ఉంటుంది. ఏమని చెప్పారంటే నో సదాసీ తదానీ అని చెప్పారు. ఇది ఒకప్పుడు ది డిస్కవరీ ఆఫ్ ఇండియా అని పండిట్ నెహ్రూ గారి పుస్తకానికి దూరదర్శన్ వాళ్ళ ఒక ప్రోగ్రాం ఒకటి వచ్చింది. శ్యామ్ బెనగల్ తీసిన ప్రోగ్రాం అది వారానికి ఒక అరగంట వచ్చింది. ది డిస్కవరీ ఆఫ్ ఇండియా, ది హిస్టరీ ఆఫ్ ఇండియా ఏదో ప్రోగ్రాం వచ్చింది, దూరదర్శన్ ప్రోగ్రాం. అంటే అర్థం మీలో చాలామందికి తెలిసి ఛాన్సే లేదని అభిప్రాయం. ఏమంటే ఒకటి వచ్చింది, దానికి ముందు ఆ పేర్లు చూపిస్తాడు చూసారా. ఆ పేర్లు చూపించేప్పుడు వెనకాల నుంచి ఓ మంత్రం వినపడేది. ఏమనేది, నా సదాసి నో సదాసి తదాని అని, తద్ కుచ్ భీ నహీ థా, నహీ భీ నహీ థా, అస్థి భీ నహీ థా అని మళ్ళీ హిందీలో కూడా వచ్చింది. ఎప్పుడైనా విన్నారా, హిరణ్య గర్భ సమవర్తతాగ్రే అనే మంత్రం కూడా వచ్చింది. వచ్చి తప్ హిరణ్య గర్భహీథ అని మళ్ళీ హిందీ కూడా వచ్చింది. చూడలేదండి, ఫోన్లండి. సో విన్నవాళ్ళు విన్నారు, అది నాసరీయ సూక్తం. ఈ హిరణ్య గర్భ సూక్తం కాదు, అది ఇది కలిపి వచ్చింది. సో న సదాసి నో సదాసి తదానీ తదానీ అప్పుడు, ఇప్పుడు సృష్టికి ముందు ఉంది ఉన్నాడు అని వర్ణించదగ్గది ఏదీ లేదు, లేదు అని వర్ణించదగ్గది ఏదీ లేదు. దీని మీద నేను మరికొంత వ్యాఖ్యానం మళ్ళీ వారిని క్లాసులో చెప్తా. ఓం పూర్ణమద పూర్ణమిదం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.